పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. సిగరెట్ స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఆర్ ఇంజురియస్ టు హెల్త్. నువ్వు అనుకున్న పనికి, నేను ఎన్నుకున్న లొకేషన్. రామయ్య అయ్యగారు, మీరా బాబు? ఏటి బాబు ఈ టైంలో ఎలాగొచ్చారు? మీ సార్ ఇంకా రాలేదా? రాలేదు బాబు. మీరు మూడేళ్ళ నుంచి అలా వస్తూనే ఉన్నారు. అయ్యగారేమో ఇక్కడ రావటం లేదు. అయినా అయ్యగారు ఎక్కడ ఉంటారో, ఏడు చేస్తారో నాకేడు తెలియదు బాబు. ఏం పర్లేదు రామయ్య, మీ సార్ వస్తే అయ్యా ఈ విజిటింగ్ కార్డు ఇవ్వడం మర్చిపోదు. అలాగే బాబు, ఉంటాను బాబు. ఉంటాను. అన్నా లైటర్ ఉందా? ఉంది భయ్యా. థ్యాంక్స్ అన్న. ఓకే భయ్యా. అన్నా లవ్ అయితే ఈ ప్లేస్ కరెక్ట్ కాదు. ఓకే భయ్యా. లస్ట్ అయితే ఓకే. ఓకే భయ్యా. మాయలు తిరుగుతుంటారు, జాగ్రత్త. ఓకే భయ్యా. ఓకే. అయ్యగారు, నేను ఇక్కడ బంగ్లా దగ్గర ఉన్నానండి. అలాగే అయ్యగారు. బాబుగారు సరస్వతి. చెప్పనాని, నీతో చాలా రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఏంటి? అది అదేరా, నీ పెళ్లి విషయం. నువ్వులేనా చెప్తా? నీకెన్నిసార్లు చెప్పాను పెళ్లి అని మళ్ళీ నా దగ్గర అనొద్దు అని? అయినా నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను? ఎవరిని పడితే వాళ్ళని ఎలా చేసుకుంటాను పెళ్ళి? నీకంటా మంచోనే చూపించు, అప్పుడు చేసుకుంటా పెళ్ళి. అది కాదమ్మా, ఈ ముసలు పడితే ఎందుకు? అయినా మీరు చిలకా గోరింకల్లా ఉంటే మధ్యలో నేను ఎందుకు? మరి నువ్వు ఎక్కడ ఉంటావు? ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్ లో.
కూతురు చేతులు దెబ్బలుతున్న తండ్రిగా ఎవరైనా బయట చూస్తే అంత బాగోదు కదా నాని. ఒక అందమైన భార్య, ఒక ఆస్తి గల భార్య, ఒక అనుమానపు భార్య. వేగలేక చచ్చిపోతున్నాను. ఒకే టైంలో 3 గ్రామాయిలు మెయింటైన్ చేస్తూ ఆ విషయం పోలీసుడికే చెప్తున్నావు అంటే నీకెంత ధైర్యం ఉండుండాలి. ఊరుకు బావా, అంత అదృష్టం నాకెక్కడుంది? 3 కలిపితే 1 నా భార్య, సింగిల్ పీస్ శృతి. చచ్చిపోతున్నాను బావా. పెళ్ళయ్యి 3 ఇయర్స్కి వైజాగ్ వచ్చావు, ఇంతలో ఆ ఇంట్లో సూసైడ్. ఇదంతా తనకు తెలిసిందనుకో, ప్రశాంతంగా ఉండలేం బావా. నిజం ఈరోజు కాకపోతే రేపేం తెలుస్తుంది కదా. ఇక్కడ ప్రాబ్లం తను ప్రశాంతంగా ఉండదని కాదు, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు బావా. ప్లీజ్ బావా, అర్థం చేసుకో. సరే, ఒకసాటి మగాళ్ళ కాకుండా ఒకసాటి భర్తలా నీ ప్రాబ్లం అర్థం చేసుకుంటా. పద, ఒక్క నిమిషరా, అర్జెంట్కో. హలో, చెప్పు. ఏంటి నీ వివరాలు? టైం అయింది, త్వరగా రా. నీ మొహానికి నన్ను లవ్ మ్యారేజ్ చేసుకుని తగలడ్డావు. ఏమంటే లాఠీ పట్టుకుని ఊపిరి పెస్తావు. ముందు ఆ లాఠీని ఎలా వాడాలో నేర్చుకో. ఇది సరిపోదన్నట్టు మీ నానొకడు నన్ను ఎత్తి మీదకు ముస్లాన్ని ఆశ్రమంలో పెట్టమంటే ఊ అనవు ఆ అనవు. అది సరే, కానీ పక్కింటి బ్యాచులర్ కుర్రాడికి ఉప్మా చేసుకోవడానికి వస్తానండి. అర్థమైంది, సరే ఉప్మానే కదా నా కోసం చేసి పెడితే. కానీ నువ్వు రెడీ చేసుకో, వచ్చేస్తాను. ఓకే, సుధరా, నీకు తెలియదే ఉంది నాకు ఉప్మా అంటే ఇష్టం అని ఉప్మా చేసి పెడుతుంది. నీది నాకన్నా దరిద్రమైన సిచ్యువేషన్ అని నాకు అర్థమైంది. ప్లీజ్ బావ, కొంచెం ఆ కేస్. ఒక్క నిమిషం. అబ్బా, చా, ఇది నన్నైనా చంపేస్తే నేను దీన్నైనా చంపేస్తాను. నువ్వు చెప్పరా అసలే ఆ ఇంటి గోల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ సూసైడ్ ఏంటి, అది మా ఇంట్లో ఎందుకు జరిగింది బావా? ఆ కేస్ డీటెయిల్స్ ఏదో నా మొహాన్ పడేస్తే నేను ఏదో చేసి చూసుకుంటాను. సరే ఒక్క నిమిషం స్వామి, ఇదిగో మన జై గారి ఇంటి తాలూకా కేసు ఫైల్ ఉంచుడు, అది తీసుకురా తొందరగా. అయినా నాకొకటి అర్థం కాదురా, 3 ఏళ్ళ నుంచి ఆ ఇల్లు అలా ఖాళీగా ఉంటే ఇలాంటి పెంటే జరుగుతుంది. అందుకే ఇక వాచ్మెన్ని పెట్టేలేను బావా. గొప్పడురా, గుళ్ళో దేవుడు లేకుండా పూజారి ఏం చేస్తాడరా? స్వామి, ఇదిగో ఓ కాపీ తీసుకుని సార్కి ఇచ్చే. కాపీ సార్? అబ్బా కాపీ, ఇదిగో ఒక్క నిమిషం. చెప్పే. బలవంతంగా చంపుకున్నాడంటే దాని వెనక ఇంకా బలమైన కారణం ఉండి ఉండాలి. అది మా ఇంట్లో ఎందుకు జరిగింది? భయం వేస్తుందా? చాలా భయం వేస్తుందా? అయితే లేట్ చేయకుండా షూట్ చేయనా? అయ్యో, నేను షూట్ చేస్తాను కన్నుతో కాదు. ఆ రోజు నన్ను షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ఎర్రోని చేసో చూడు, ఆ కెమెరాతో. ఎప్పుడన్నా ఒకటి గుర్తుంచుకో, గన్తో షూట్ చేస్తేనే చచ్చిపోతారా, కెమెరాతో షూట్ చేస్తే చావరా? కెమెరాతో షూట్ చేసి నన్ను చంపేశావు కదే. నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, నైబర్స్, ఆఖరికి నా పేరెంట్స్ కూడా నన్ను వదిలేశారు కదే. నాకు తిండి పెట్టే జాబ్ కూడా నాకు పోయిందే. బతికున్న సెవలా చేసావు కదే. చచ్చిపోతానని భయం వేస్తుందా? ఎదుటి వాడి కన్నీరు చూసి ఆనందపడ్డ ఆ నిమిషం నువ్వు చచ్చిపోయావే. నా జీవితాన్ని చూసి ఇంక ఏ ఆడది మగోడి జీవితంతో ఆడుకోకూడదు. అమ్మాయి తప్పు చేసిందని అబ్బాయి 100 రుజువులు తీసుకొచ్చినా ఏ లాభం లేదు. అదే ఒక అబ్బాయి తప్పు చేశాడని ఒక అమ్మాయి ఒక్క అబద్ధం చెప్పినా అది 100 నిజాలతో సమానం. హలో,
శృతి స్టార్ట్ అవుతున్నాను. నాని నాని, నన్ను క్షమిస్తావు కదూ? దేనికమ్మా? ఏంటమ్మా ఇది? అంటే నిన్ను కొట్టాను కదా నాని, అందుకే చిన్న పనిష్మెంట్ ఇచ్చుకున్నా. ఇంకెప్పుడు ఓల్డేజ్ హోమ్కి వెళ్తానని అనొద్దు నాని. నువ్వు లేకుండా ఒంటరిగా బ్రతికే ఓపిక మళ్ళీ నాకు లేదు నాని. అందుకే ఈ చేత్తో ఇంకెప్పుడు కొట్టకూడదని చెప్పి మీ మీద ఒట్టేస్తున్నా. నీకు నొప్పి వస్తుంది కదా, అందుకే ఇందాక మార్కెట్కి వెళ్ళి నీకు సుంబత్తం తీసుకొచ్చాను. ఇంకెప్పుడు చేత్తో కొట్టనే బతంతోనే కొడతాను. నీ మీద ఒట్టు. అలాగే ఈ చేత్తో ఎలా తింటాం? నేను తినిపిస్తాను. అలాగే తినిపించు. తిను. ఇంకొక మొదటి ఆశృతి. ట్రైన్ ఇంకో హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది, నువ్వన్నా దారిలో తినేసిరా. థ్యాంక్ గాడ్, ఇందాక నుంచి ఆకలి దంచేస్తుంది. నాలుకేమో ఏం లేదు, ఆకలి వేస్తుంది అంటున్నా. నా దగ్గరైనా నీ నాటకాలు. నువ్వు మళ్ళీ సిగరెట్ తాగేవని తెలిసిందో ఒక్క నిమిషం కూడా ఆలోచించు. అంటే ఏంటి, నువ్వు కూడా సిగరెట్ తాగడం మొదలు పెడతా అంటున్నావా? లేదు, డివోర్స్ ఇచ్చేస్తా. శృతి నో. పొగాకుతో పోయేదానికి విడాకులు దాకెందుకు? నేనే మానేస్తా. ఓకే బాయ్. తల్లి, తనే మీ డాడీ, వెళ్ళు. ఆయన్ని నువ్వు డాడీ అన్నా ఒప్పుకోడు. ఎందుకు? ఎందుకంటే మీ మమ్మీకి డాడీకి పెద్ద గొడవ అయ్యి విడిపోయారు కదా. నిన్ను కూడా మీ డాడీ ఎప్పుడు చూడలేదుగా, గుర్తుపట్టడు అంత తొందరగా. కానీ నువ్వు మాత్రం ఈరోజు నుంచి మీ డాడీ దగ్గరే ఉండాలి. ఓకేనా? వెళ్ళు. చెప్పాగా కొత్త గర్ల్ ఫ్రెండ్ అని. నీ పేరేంటి? కదానిక. క్యూట్ నేమ్. నాకు తెలుసులే, నా మంచి నేమ్. నా డాడీకి నా పేరంటే చాలా ఇష్టం కదా డాడీ. షీ మస్ట్ బి జోకింగ్. ఐఎమ్ నాట్ యువర్ డాడ్. ఓకే శృతి. నో, యు ఆర్ మై డాడ్. మర్యాదగా మీ అడ్రస్ చెప్తే నిన్న అక్కడ డ్రాప్ చేసి మేము ఇద్దరం వెళ్ళిపోతాం. ఇల్లు నీకు తెలీదా డాడీ? నాకు కోపం తెప్పించద్దు. ఆటలాడుతున్నావా? మర్యాదగా మీ ఇంటి అడ్రస్ చెప్పు. ఆర్ ఎల్స్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్. నిజమేనా ఆ పాపకి నువ్వే? శృతి, కొంచెంసేపు నీ పొసెసివ్నెస్ ని పక్కన పెట్టి ఆలోచించు. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడున్న పాపను కాపాడడం నా తప్ప? ఐఎమ్ సీరియస్లీ సేయింగ్ యు దిస్. నీ మీదొట్టు శృతి, నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను చాలా సీరియస్గా అడుగుతున్నాను, ఆ పాప ఎవరు? హో, మళ్ళీ స్మోక్ చేస్తున్నావా? నాపై ప్రామిస్ చేసావు కదా జై, అంటే అది అబద్ధం. ఇప్పుడు తను కూడా ఎవరో తెలియదని ప్రామిస్ చేస్తుంది. అది వేరు, ఇది వేరు శృతి. ఆ రెండింటిని ఎందుకు కంపేర్ చేస్తున్నావు? అలా కంపేర్ చేసి మాట్లాడకు.
ఐ నో 3 ఇయర్స్ అయినా మనకు పిల్లలు లేరని నువ్వు ఇంకెవర్తోనో ఈ పాపకి స్టాప్ ఇట్ శృతి హౌ డేర్ యు టు సే దట్ మనకి పిల్లలు లేకపోయినా సరే నిన్నే ఒక బేబీలా చూసుకున్నాను శృతి డోంట్ యు నో అబౌట్ మై లవ్ ఆన్ యు కొట్టినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు జై అసలు నువ్వెక్కడ దొరికేవే నాకు ఇలా కాదు రైట్రా నిన్ను ఇప్పటికే నా అడ్రస్ చెప్తావా లేదా అగో ఓపెన్ చేసేస్తా మమ్మీ వచ్చింది అయ్యో శృతి నా మాట ఒక ఉసే రాక్షసి అసలు ఎవరే నువ్వు మీ డాడీ ఎవరు నా పేరు కదా నికా నీ పేరేంటి అమ్మయ్య లైన్లోకి వచ్చింది నా పేరు జై జై గురుదేవ్ నా డాడీ పేరు కూడా జైరామ్ గురుదేవ్ మళ్ళీ మొదలు మీ డాడీ ఏం చేస్తుంటారు చేస్తాడు మా మమ్మీ ఏం చెప్తా అదే చేస్తాడు డాడీ డల్లైపోయావు నువ్వేమో డాడీ అని టార్చర్ పెడుతున్నావు అదేమో నువ్వు కొట్టినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదని చెప్పి భారీ డైలాగులు కొడుతుంది ఎవరు పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు డాడీ నేను ఒక ఐడియా చెప్పనా చెప్పనా ఏంటి చెప్పే ఓకే డన్ చెప్పు నువ్వు మా డాడీ వని ప్రూవ్ చేసుకోవాలంటే యు షుడ్ మేక్ డిఎన్ఏ టెస్ట్ అమ్మని నేను నీ డాడీ అని ప్రూవ్ చేసుకోవడానికి కాదు కాదు అని ప్రూవ్ చేసుకోవడానికి చేస్తా బంగారం నువ్వు నాకు ప్రామిస్ చేసి పెడతావా మీ డాడీ ఎవరో చెప్పవే ఆడుకో దండేసి దండం పెడతాను నీకు ఇన్ని తెలివితేటలు ఇచ్చాడంటే నిజం చెప్పాలంటే నువ్వే మా డాడీవి అయ్యో అంటే నాకు నేనే దండేసుకుని దండం పెట్టుకోమంటావు అంతేగా సారీ జై ఇందాక నేను రూడ్గా బిహేవ్ చేసి ఉండకూడదు సరే పాప పేరెంట్స్ దొరికేంత వరకు మనతోనే ఉంచుకుందాం నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు సరేనా చెప్పు ఐఎమ్ సారీ టు సే దాట్ జై ఐ ట్రస్ట్ యూ జస్ట్ పనిష్ మీ ఆన్ ద బెడ్ నేను నడవను నువ్వే నన్ను ఎత్తుకుపో సాధారణ మెకానిక్ గా చేస్తూ సైకాలజీలో డాక్టరేట్ పొందిన శంకరు అనా ఇదేంటనా బైక్ మెకానిక్ గా చేసినప్పుడు ఏ పేపర్లో వేయలేదు అలాంటిది సైకిల్ మెకానిక్ గా చేసినప్పుడు పేపర్లో ఫ్రంట్ పేజీలో వేశారటనా సైకిల్ షాప్ కాదురా సైకాలజీ అనా సైకాలజీ అంటే ఏందనా వీడికి ఎలా చెప్పాలో ఇప్పుడు మనిషికి శరీరం అనేది ఉంటదా మనసు అనేది ఉంటదా శరీరానికి జబ్బు వస్తే ఎక్కడికి వెళ్తాడ్రా ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు మనసుకి జబ్బు వస్తే సైకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు సైకాలజీ అంటే మతి స్థిమితం లేకపోవడం మనిషి పిచ్చి పిచ్చిగా మాట్లాడడం అదే నీలాగా పంచేసుకొచ్చుగా హాయ్ బేటా బాగున్నావా అన్న బాగున్నాను బండికి ఏమైనా ప్రాబ్లమా ఏ అదేం లేదన్నా మరి
అంటే చిన్న సాయం పడింది. ఏంటి బేటా చెప్పమ్మా. బండి తాకట్టు పెట్టుకుని అమౌంట్ ఏమని ఇవ్వగలరా? సడన్ గా అడిగితే డబ్బులు. సరే నూరా కూర్చోమ్మా. ఏయ్ అమ్మాయికి వెళ్ళకు చాయితే పెట్టే దా కూర్చోమ్మా. నేను వెళ్ళొస్తా సరేనా? శృతి ఏమైంది శృతి? శృతి ఏమైంది? సరే నువ్వు ఇక్కడే ఉండు. శృతి ఓయ్ పిచ్చిదానా, అది వాటర్ పైప్ లీకేజ్ వల్ల ఆ వాటర్ డ్రాప్స్ మరుగుతున్న ఆయిల్లో పడేసరికి ఒక్కసారిగా ఫ్లేమ్ వచ్చింది అంతే. దానికి ఎంత భయపడ్డావా పిచ్చిదానా? దా రామయ్యకి చెప్పి నేను చేయించుతాను దా. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. అమ్మా భయమేస్తుందమ్మా. జై విన్నావా తన అమ్మ అని పిలిచింది. ఓహో అప్పుడు నాన్న అని పిలిస్తే సునామీ లేచినంత లేచా, ఇప్పుడు అమ్మ అని పిలవగానే నేను ఊరుకోవాలా? ఊరుకోకేం చేస్తావు, పోరా. పోరా, ఇద్దరు ఒకటైపోయారు అన్నమాట. సర్లే కానివ్వండి కానివ్వండి. నేను పాడితే నువ్వు పడుకున్నట్టే గాని మీ డాడీ సూపర్ గా పాడతారు. అడుగు ఏంటి, ఇప్పుడు నేను పాట పాడాలా? పాట పాడాల్సిందేనా? ఇప్పుడు మూడ్ లేదు బంగారం, ఇంకెప్పుడైనా పాడతాను ప్లీజ్. అలా బాల్కనీలోకి వెళ్తే చల్లగాలికి అద్దె వస్తుంది. పద చేయి పద. నీవుడి నీ గుడిగా మలిచి ఈ బొమ్మకి ప్రాణం నువ్వే పోసి, నీవుడి నీ గుడిగా మలిచి ఈ బొమ్మకి ప్రాణం నువ్వే పోసి, నీ తనువే మరణం దాటి నన్ను బతికించి సంజీవిగా నిలిచి, కోవెలలేని దేవత నీవని రుజువే చెయ్యాలా, అమ్మా అని కమ్మని పిలుపే నీకిస్తే సరిపోదా. నానపోసి జోనపాడి లాలించావే, కంటిపాప రెప్పలాగా కాపాడావే, ఉమ్మతడి ఆరక ముందేనా కంటతడి తుడిచావే. ఆకలిసి కేకలిస్తే తట్టుకోలేవే, చందమామనైనా నువ్వు తెచ్చి పెడతావే, లింగిలోని ప్రేమనంత పోగేస్తే అమ్మా నువ్వే నువ్వే. నా అందమైన చందమామ నువ్వే, నీయుడి నీ గుడిగా మలిచి ఈ బొమ్మకి ప్రాణం నువ్వే పోసి, ఓ తల్లి పడే వేదన ప్రసవములోన కాదుమా, బిడ్డ తన తల్లి గుండెపై తన్నేటి రోజమ్మాది పసితనము కాదమ్మా.
కోలాలి అంటూ పాడినా, జోకొట్టి నిద్ర పుచ్చినా, పేగు బంధానికి విలువే కట్టగల నిధులేవమ్మా. కట్టిన కోవెల గుండెలలో తన రుణము తీరదమ్మా. అమ్మ చేతి ముద్ద, చేత వెన్న ముద్ద, అమ్మ తోడు ఉంటేనే యశోదగ మనమంతా కృష్ణులము. అమ్మ చేతి ముద్ద, చేత వెన్న ముద్ద, అమ్మ తోడు ఉంటేనే యశోదగ మనమంతా. నాన పూసి జోన పాడి లాలించావే, కంటి పాప రెప్పలాగా కాపాడావే. ఉమ్మ తడి ఆరక ముందేనా కంట తడి తుడిచావే. నే ఆకలిసి కేకలిస్తే తట్టుకోలేవి, చందమామనైన నువ్వు తెచ్చి పెడతావే. మింగిలోని ప్రేమనంత పోగేస్తే అమ్మ నువ్వే నువ్వే, నా అందమైన చందమామ నువ్వే. యాక్షన్. నా కంట్లో పడింది నలుసైన అమ్మాయి అయినా నలిగిపోవలసింది. నాలాంటి అందమైన అబ్బాయి కనపడితే ముద్దు పెట్టాలి కానీ దండం పెడతానంటావేంటి? రే యతవా, సరిగ్గా చేయరా. సారీ అన్న, చేస్తా. ఓకే, వన్ మోర్. ఇంకా మేడం, నేను చెప్పేది వినండి. ఇది జస్ట్ షార్ట్ ఫిల్మ్, ఇక్కడ ఎవరికి ఏం జరగలేదు. ఇది జస్ట్ యాక్ట్. అదిగో అక్కడుంది కెమెరా. ఓహో, నువ్వు ఒక డైరెక్టర్వి, ఇదో షార్ట్ ఫిల్మ్, మా కెమెరా ఎక్కడ? అదిగో. రే ఆగరా, ఆగరా అంటుంటే ఇదిగోండి కెమెరా, చూడండి. సారీ, చూసుకోలేదు. అంటే ఇక్కడ రేప్ సీన్ జరుగుతుంటే నిజంగా రేప్ జరుగుతుందేమో అనుకున్నా, బట్ ఐఎమ్ రియల్లీ సారీ, నేనైతే చూసుకోలేదు. అయ్యో పర్లేదులేండి, అయినా మీరు సూపర్ అండి. ఇక్కడ నేను షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్టు ఎవరికి తెలియదు, కానీ మీరు ఒక్కరే, మీకు చాలా మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ. నాకు భయం వేస్తుందండి బాబు. అయ్యి బాబాయ్ పొగిడితే భయం అంటారేంటి? అదంతే, తర్వాత చెప్తా. మరి వెళ్ళొస్తా. సరే, ఆగండి. మీ పేరు చెప్పలేదు. సరస్వతి. నైస్. ఏమండి, ఒక్క నిమిషం. మరి నా పేరు అడగలేదు. చెప్పండి. నాని. ఎందుకు నవ్వుతున్నారండి? అంటే మా నాన్నని కూడా ముద్దుగా నాని అని పిలుస్తా, సో మీ పేరు నాని అంటే నవ్వు వచ్చింది. ఇప్పుడు నేను ముద్దుగా అనిపిస్తే నన్ను నాన్న అని పిలరు కదా. అయ్యో బ్యాడ్ జోక్. పర్లేదండి, తప్పలేదు. ఈసారి తప్పకుండా మంచి జోక్ వేస్తారండి. సరే, నేను వెళ్ళొస్తా. ఏమంటున్నారండి? వెళ్ళొస్తా అంటున్నా. సరే అండి. ఏమండి, ఇందాకటి నుంచి పొగిడితే భయం అంటున్నారు, నాకేం అర్థం కాలేదు. పడిపోతానేమోనని. ఓకే ఓకే, నేను వెళ్ళొస్తా. ఎక్స్క్యూజ్ మీ మేడం. కమిన్. అదే ఏసీ ఫిట్ చేయమని చెప్పారు కదా. పైకి వెళ్ళండి. ఓకే మేడం. ఓకే. మా సరస్వతి. నాని. చెప్పు నాని. ఏంటమ్మా ఇదంతా? మీ రూమ్లో ఏసీ పెట్టిస్తున్నా నాని. నా రూమ్లో ఎందుకమ్మా? మీ రూమ్లో పెట్టించుకోవచ్చుగా. నాకు ఏసీ పడదని తెలుసు కదా నాని.
ఇప్పుడు అనవసరంగా ఈ ఖర్చు ఎందుకమ్మా? నాని, మేము చిన్నపిల్లగా ఉండేటప్పుడు మీరు మమ్మల్ని చిన్నపిల్లగా చూసుకోవటం కాదు, మీరంటూ ఒక వయసుకు వచ్చాక మేము మిమ్మల్ని చిన్నపిల్లగా చూసుకోవాలి. నేను గొప్ప కూతుర్ని కావాలంటే మిమ్మల్ని నేను గొప్పగా చూసుకోవాలి కదా నాని. జై, కాఫీ తాగుతావా? శృతి, వర్క్ చేసుకుంటున్నా కదా, కిందకి దింపు. మార్నింగ్ నుండి కూడా ఎవ్వరి రానివ్వట్లేదు, ఇప్పుడైనా కాఫీ తాగుతావా తాగవా? మా, కిందకి దిగు. జై, శృతి, నువ్వు ఇప్పుడు దాకా రూమ్ లో లేవా? నేనిప్పుడు ఇందాక నుంచి నేను పిలుస్తుంటే పట్టించుకోవే. మరి పా, నా మీద అసలు మీరంతా ఎవరు? నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఎందుకో తాకేసిన అబ్బాయిలు మేము, మంచి వయసులో ఉన్న అమ్మాయిను, ఇంతకంటే ఏం కావాలి రీజన్? నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్ను వదిలేయండి. అదిగో రెండేసి కోరికలు ఒకేసారి కోరకు. నిన్ను వదిలేయమన్నావు వదిలేస్తాం, కానీ ఏం చేయొద్దంటే కుదరదు. ఏం చేయకూడదు అంటే కష్టం, కొంచెం నువ్వే ఆలోచించు. అసలు ఏంట్రా మీ ప్రాబ్లం? ఎవర్రా మీరంతా? ఏంటి ఇప్పుడు మీకు ఇక్కడ పని? అదేనా, రాత్రి 8 వెంచప్ క్లోజ్ చేస్తురానా? దానికి అమ్మాయికి సంబంధం ఏంట్రా? అంటే అన్న అక్క వినపట్లా ఇప్పుడు చెప్పండ్రా. అంటే అన్న, వదిన కోటర్ తెచ్చిపెట్టమని రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాం అన్న. వదిన అప్పటి దాని చూసుకొని పరిగెట్టింది అన్న, మేము ఫాలో అయ్యాం అంతే అన్న. ఏం స్టోరీ చెప్పారా? మీ తొట్టి గ్యాంగ్ చెప్పే పిట్ట కథలు వినడానికి రండి రైట్. ఒకసారి ఆ అమ్మాయిని చూడండిరా, చూడీదార్ వేసుకున్న సరస్వతి దేవిలా లేదు? అవునన్నా, లంగావణిలో లక్ష్మీదేవిలా ఉంటదన్నా. మరి అలాంటి అమ్మాయిని బార్ వద్దనా? ఒకేసారి 2 కోరికలు అంటే కష్టం రా. మిమ్మల్ని వదిలేమంటే వదిలేస్తానేమో గానీ కొట్టడం ఎగ్జాక్ట్ గా చెప్పినవే కదా. మనం ఒక అమ్మాయిని పిచ్చిగా ప్రేమించినప్పుడు వాళ్ళ ప్రతి మూమెంట్ మన మూమెంట్ అయిపోద్దిరా. పదండ్రా, ఇక్కడ బీజం స్టార్ట్ అయింది, మనం వెళ్ళిపోదాం. సఖనమ్మ పక్కలో సెందురుడు మెరిసేడు, సూడు సూడు బాగా సూడు. హే రెక్కల నీపుకున్న సిట్టిగువ గుండెలో సిత్తరాలు జరిగాయి, సూడు సూడు బాగా సూడు. ప్రేమ పాట కథే కొత్తది కాదే, అయినా అవుతది ఆగం. విధి రాతనైనా ఎదిరేస్తాది, అందుకే అంతటి వేగం. ప్రేమ పాట కథే కొత్తది కాదే, అయినా అవుతది ఆగం. విధి రాతనైనా ఎదిరేస్తాది, అందుకే అంతటి వేగం. ఎంత చెప్పినా బుజ్జగించిన మనసు కదమ్మా, మాట ఇనదు రాకమానదు ఎంటే పడునమ్మా. ఎంత చెప్పినా బుజ్జగించిన మనసు కదమ్మా, మాట ఇనదు రాకమానదు ఎంటే పడునమ్మా.
తక్కనా తక్కునా నీ కౌగిలిలోనే కరిగిపోనా చిక్కన ఠక్కున నీ కౌగిలిలోనే కరిగిపోనా పక్కన సరిలెక్కన జంట కట్టి నీ చితిలోన తోడునై నేరాన పుట్టన ప్రతి జన్మ నీడనై చెప్పనా మది విప్పనా ఎదమాటున్న మాటను చెప్పగలనా చెప్పనా మది విప్పనా ఎదమాటున్న మాటను చెప్పగలనా ఉప్పిన పొట్టు దాటిన నా ప్రేమాలలే నిన్ను చేరునా ఇప్పుడైనా పడితే బాబున్ను బయటనా తనుగా పిలిచే పిలుపు ఏమైనా నన్నే చేరాలని కలలు కంటున్నా బహుశా నాలాగే నువ్వు ఏమైనా అనుకుంటావని ఆశగా ఎదురు చూస్తున్నా చాటునా నీ గుండె గుటి గోరింక నవ్వనా చేరనా ఎద చాటునా నీ గుండె గుటి గోరింక నవ్వనా తీయనా తెర తీయనా నీ ప్రాణమే నేనంటూ బతకనా క్షణమైన యుగమే నువ్వు ఉంటే పక్కనా చేరనా ఎద చాటునా నీ గుండె గుటి రమ చిలుకవనా చిరనా ఎద చాటునా నీ గుండె గుటి రమ చిలకవనా తీయనా తెర తీయనా నీ ప్రాణమై నేనంటూ బతకనా క్షణమైన యుగమే నువ్వు ఉంటే పక్కనా నీలా మారే నన్ను నువ్వైనా అడిగావా నేనేనని నువ్వు నిన్నే నాలో నింపుకుంటున్నా ఇంకా ఈ ముందని నా కంటూ నీకన్నా ఏంటి ఏం చేస్తావు ఏ బాబు దొరికేహం సరే బాయ్ అయితే ఏమా చెప్పండి అంకుల్ బాగున్నావా బాగున్నా మీరెలా ఉన్నారు నేను బాగున్నాను నువ్వు బాగుంటావు నీకు ఇల్లు అద్దెకిచ్చి నేను అడుగు తిన్నాను రెంట్ నెక్స్ట్ మంత్లో ఇచ్చేస్తాను వచ్చే నెల ఆ నెల ఆపై నెల ఆపై వచ్చే నెల అంటూ ఇలా నెలలు నెలలు గడిపేస్తున్నావు సరే కానీ ఆ అబ్బాయి ఎవరు తన ఫ్రెండ్ ఫ్రెండ్ అంటే చెప్పుకునే ఫ్రెండా చెప్పుకోలేని ఫ్రెండా అది నా పర్సనల్ మీకు అనవసరం ఇలాంటి పౌరుషానికి ఏం తక్కువ లేదు ఇంట్లో దిగినప్పుడు ఒకదానే ఉంటానన్నావు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్స్ బైక్స్ రేసింగ్స్ సర్వీసింగ్స్ మరి నా బండి ఇప్పుడు సర్వీసింగ్ చేస్తావు నాలుగు మెత్తగా ఉందని చెప్పి నోటుకొచ్చిన మాటలు మాట్లాడితే గట్టిగా ఉన్న పొలరాలు రాలిపోతే జాగ్రత్త తర్వాత చిన్న డబ్బులు పట్టుకుని శంకర్ గారంటే మీరేనా నేనే బాబు నా పేరు జై నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను అది మీరైతేనే సాల్వ్ చేయగలరని చెప్పారు చెప్పండి చెప్పండి
యాక్సిడెంటల్లీ నాకు పాప పరిచయం అయింది. ఆ పాప నన్ను నాన్నని కూర్చోబెట్టింది. కొన్ని సిచ్యుయేషన్స్ వల్ల ఆ పాప మా ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అండ్ తన వల్ల నా భార్య కూడా నన్ను అపార్థం చేసుకుంది. కానీ కొన్ని రోజుల నుంచి ఆ పాపతో నా భార్య కూడా అలవాటైపోయింది. ఇప్పుడు హ్యాపీగానే ఉంటున్నాం. కానీ నా భార్య వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుతూ ఉంది రోజు. ఒకరోజు ఆ పాప తన ఫేస్బుక్లో ఏ కాంటాక్ట్స్ అయితే బ్లాక్ అయి ఉన్నాయో అవే కాంటాక్ట్స్ తన ఫోన్లో కూడా డిలీట్ అయి ఉన్నాయి. తన ఫోన్ పాస్వర్డ్ అండ్ ల్యాప్టాప్ పాస్వర్డ్ తనకి నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. కానీ చాలా విచిత్రంగా ఆ పాస్వర్డ్స్ ఆ పాపకి ఎలా తెలిసాయో నాకు అర్థం కాలేదు. బాబు, మీరు చెప్పిందంతా విన్న తర్వాత అంత భయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అంటే పాప చాలా ఇంటెలిజెంట్ అయి ఉండొచ్చు. ఏ విషయాన్ని ఒకసారి చూస్తే దాన్ని గుర్తుపెట్టుకునే ఐక్యూ పవర్ ఉండుండొచ్చు. మేబీ మీ వైఫ్ తన ల్యాప్టాప్ ఆర్ మొబైల్ ఆన్ చేసినప్పుడు ఆ పాస్వర్డ్ ఆమె చూసి గుర్తుపెట్టుకునే ఉండొచ్చు. చిన్నపిల్ల కదా, అలా ఆడుతూ పాడుతూ చేసి ఉండుండొచ్చు. ఇంతకీ మీ పాప ఎక్కడుంది? పాప ఇంట్లోనే ఉంది. నేను ఒకసారి పాపని కలవాలి. హలో. హలో జై, నేను. ఆ డాక్టర్, మీ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి, అర్జెంట్గా హాస్పిటల్కి రండి. నాకు అర్జెంట్గా ఒక పని ఉంది. జై, దిస్ ఇస్ ఇంపార్టెంట్, మీరు రావాల్సిందే. సరే అండి, నేను ఇప్పుడే వస్తున్నాను. ఓకే, నాకు అర్జెంట్గా ఒక పని ఉంది. సరే, మీరు లోపలికి వెళ్ళండి. రామయ్య, సార్ని లోపలికి తీసుకెళ్ళు. హలో బేటా. హాయ్, నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తావా? ఏ కోనే? డాడీ. హూ ఇస్ షీ? మమ్మీ. గుడ్ గర్ల్, యు ఆర్ వెరీ స్మార్ట్. ఆ బచ్చి, మీ ఇంట్లో ఇంకా ఎంతమంది ఉంటారు? ఫోర్. ఎవరెవరు? మమ్మీ. అవును. డాడీ. డాడీ. నేను. నువ్వు. రామయ్య తాత. రామయ్య. సరే, ఇదంతా ఈజీ క్వశ్చన్స్ అడిగాను కదా. ఇప్పుడు ఫోర్త్ టెస్ట్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తే డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తా. సరేనా? సరే, చెప్తా. ఆన్సర్ చేస్తేనే ఇస్తాను. ఓకే. మీ అమ్మ ల్యాప్టాప్ ఉందా? ఎక్కడుంది? అక్కడుందా? తీసుకొస్తావా? తీసుకొస్తా. గుడ్ గర్ల్, గుడ్ గుడ్ గర్ల్. వెళ్ళు, తెచ్చి. ఈ పాస్వర్డ్ అంతా సెట్ చేసి మమ్మీ ల్యాప్టాప్లో వాల్పేపర్ ఏమై ఉంటుంది చెప్పు. కరెక్టా నువ్వు చెప్పింది? ఇదిగో చాక్లెట్. వెళ్ళు, ఆడుకో. వెళ్ళు. బాగా రెస్పాండ్ అవుతుంది. సో తన గురించి ఏమన్నా డీటెయిల్స్ తెలుసుకొని చెప్పగలరా? బచ్చి బహుత్ బ్రిలియంట్ ఏ బ్రెయిన్స్, వెరీ ఇన్నోసెంట్ ఫ్రమ్ హార్ట్. ఇప్పుడు నాలుగో వ్యక్తి రామయ్య అని చెప్పింది కదా, కానీ ఆ నాలుగో వ్యక్తి రామయ్య కాదు. మరి అదెవరో ఆ పాప అంత ఈజీగా చెప్పదు, కానీ ఎలాగోలా మనం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మరి ఎవరు? ఇంగ్లీష్లో స్పిరిట్ అంటారు, తెలుగులో ఆత్మ అంట. ఆర్ ఇట్ కుడ్ జస్ట్ బి ఎ సింపుల్ టైప్ ఆఫ్ హాలుసినేషన్. మంచి రూమ్ ఒకసారి చూడాలమ్మా. వెళ్దాం. నమస్తే సార్, నేను డైరెక్టర్ నాని. మీకు సినాప్సిస్ మెయిల్ చేశాను. చెప్పావు కదా, కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏం తీసుకుంటావు? అయ్యో ఏం పర్లేదు సార్. ఏదో ఒకటి తీసుకో. ఇదిగో రావణమ్మా, అయ్యగారికి మంచి టీ చేసి పెట్టరా, కొంచెం స్ట్రాంగ్గా. పో. ఇంకేటి సంగతి సార్?
మన స్టోరీ ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఒక్క నిమిషం అబ్బాయి మర్చిపోయాను, రావణమ్మా టీ వద్దులే కాఫీ పెట్టరా. తలనొప్పి దాకా నుంచి చంపేస్తుంది అయ్యా. సార్ నేను స్టార్ట్ చేయనా? అర్రే ఒక్క నిమిషం అబ్బాయి, ఏదో ఫోన్ వచ్చింది. హలో. అరే ప్రతి అడ్డమైన వాడికి అపాయింట్మెంట్ ఇవ్వద్దని చెప్పానా లేదా నీకు? ప్రతిసారి ఫోన్ చేసి టైం వేస్ట్ చేయకురా. ఉంటాను. సరే సార్, మీరు స్టోరీ నరేట్ చేయమంటే వచ్చాను, ఇష్టం లేకపోతే వెళ్ళిపోతాను సార్. కూర్చోవాయ్ కూర్చో. ఇప్పుడు నా పర్మిషన్ లేకుండా నా ఇంటికే రాని అడివి, నా పర్మిషన్ లేకుండా నా కథనలా దొబ్బేసావంటావు? ఏం మాట్లాడుతున్నారు సార్, ఇది మీ కథ కాదు నా కథ. ఏదో మీ జీవితంలో రెండు సిచ్యువేషన్స్ కలిసాయని చెప్పేసి అది మీ కథ అయిపోదు. ఈ మధ్యన మీ డైరెక్టర్లు అందరూ కాపీ కొట్టేసి ఇన్స్పైర్ అయ్యమని పెద్ద బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. నేను ఎన్ని మ్యాటర్స్ చేశాను, ఎవడెవడిని ఎలా తొక్కి ఎలా ఎదిగాను, అవి ఇవి అన్నీ డీటెయిల్గా రాసేసావుగా. ఇంకోటి ఏంటంటే నా సెకండ్ సెటప్తో నేను ఇంట్లో పడుకున్నానా అనేది కూడా అంత డీటెయిల్గా రాసావు స్కిట్లో. ఇలా అడ్డంగా ఎదిగిన ప్రతి ఎదవ కథ ఇలానే ఉంటుంది. ఈ స్టోరీ రాయడానికి మీ బయోగ్రఫీ రీసెర్చ్ చేసి రాయాల్సిన అవసరం లేదు. మీకు కథ నచ్చితే ప్రొడ్యూస్ చేయండి, లేకపోతే మానేయండి. ఇంకో విషయం, నేను రాసుకున్న ఈ కథ మీ కథ లాంటిదే అని నేను ఎక్కడ చెప్పలేను సార్. వస్తాను సార్. రమణమ్మా, మీ అయ్య గారికి వేడి నీరు పెట్టించు కాపడం పెట్టుకోవడానికి. పొడుసు పారదప్పు. జాగ్రత్తగా విను, కథానిక ఒక ఆత్మతో ప్యారలల్ అయిపోయిందమ్మా. కథానికలో ఆత్మ ఉందా? కథానికలో ఆత్మ లేదమ్మా, కథానికతో ఆత్మ ఉంది. అర్థం కాలేదు. మామూలుగా ఒక ఆత్మ అంటే ఆ స్పిరిట్ ఒక ఎవరినైనా ఒక వ్యక్తిని ఆవహించాలంటే శారీరకంగాను మానసికంగాను యాప్ట్ అయి ఉండాలి, లేదా కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్నపిల్ల ఆత్మ నీతోనూ ఒక ముసలైన్తోనూ ప్యారలల్ కాలేదు, అలాగే ఒక ముసలావిడ ఆత్మ నీతోనూ చిన్నపిల్లాడితోనూ ప్యారలల్ కాలేదు. సో అలా కానప్పుడు ఆత్మ గతంలోనూ బాగా పరిచయమైన వ్యక్తి, ఆ వ్యక్తితో పరిచయం పెంచుకుని నమ్మకం కుదిరించుకుని ఆ వ్యక్తితో ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఆ ప్రయాణం మొదలైనప్పటి నుండి ఆ వ్యక్తి మెల్లిమెల్లిగా ఆత్మ ఇన్ఫ్లుయెన్స్లో వచ్చేస్తాడు. ఈ ఆత్మ కోరుకున్నవన్నీ, చేయాలనుకున్నవన్నీ, చేయలేకపోయినవన్నీ ఈ వ్యక్తితో చేయిస్తుంది. దీన్నే ఒక ఆత్మ ఒక దేహంతో ప్యారలల్ అవ్వడం అంట. కథానిక విషయంలో కూడా సేమ్ జరుగుతుందమ్మా. అంటే ఇప్పుడు కథానిక ఆత్మతో ట్రావెల్ అవుతుందా? ఆ ఆత్మ తనకి పరిచయం ఉన్న వ్యక్తి అంటున్నారు కదా. ఖచ్చితంగా. తనెవరో తెలుసుకోవచ్చా? అసలు కథానికతో ఆత్మ ట్రావెల్ అవ్వడం ఏంటి? ఒక నిమిషం. నేను బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. యాయా. డాక్టర్ అర్జెంట్గా రమ్మన్నారు. హా జయ్, డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి, అందుకే కాల్ చేశాను. ఓ వచ్చాయా? ఆ పాప మా పాప కాదు కదా. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం ఆ పాప మీకు పుట్టిన పాపే. వాట్?
I know everything about you and your wife. How is it possible, doctor? As a family doctor, ga, nenu meeto abaddham cheppalenu. Kani, idi nijam. Dinni meeru teeskovalsindi. Kangaru padakandi. Everything will be all right. నేను అర్థం చేసుకోగలను. బీ స్ట్రాంగ్. సారీ. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం ఆ పాప మీకు పుట్టిన పాపే. ఇదిగో రావణమ్మా, మనోడికి తులసి నీళ్ళు పట్రా. పోయినందు పోతే చల్లగా ప్రాణం పోద్ది. తాయితిని చేతికి కట్టుకోమ్మా. నేను మళ్ళీ నిన్ను కలవడానికి వచ్చిన వరకు దీన్ని తీయద్దు. దేనికిది? ఆత్మ నుండి నిన్ను కాపాడటానికి. అంటే కథానికతో ఆత్మ ప్యారలెల్ అయింది. నీ మీ తప్పక తీర్చుకోవడానికి. అంటే ఇది నన్ను కాపాడుతుందా? స్పిరిట్, ఆత్మ, దయ్యం ఒక సైకాలజికల్ వీక్నెస్ అయితే, ఈ తాయత్ అనే నమ్మకం ఒక సైకాలజికల్ స్ట్రెంగ్త్, బలం. సరు, ఎక్కడున్నావు నాని? ఏం లేదు, నేను ప్రొడ్యూసర్తో మీటింగ్ క్యాన్సిల్ అయింది. సరే, ఎలాగో టైం దొరికింది కదా అని. ఒకవేళ నేను చెప్పే ప్రొడ్యూసర్ ఎదవైతే, ఆడు నన్ను చంపడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుందో చిన్న షూట్ చేశా. ఆ బిజీలో నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఆడు నేను చంపడం కాదురా, నేనే నేను చంపేస్తా. సరే, నీ చేతుల్లో చచ్చిపోవడం కానీ నాకు ఇంకేం కావాలి చెప్పు. వస్తున్నా. నీ కౌగిల్లో హ్యాపీగా చచ్చిపోతా. బాయ్ సార్. రిపోర్ట్స్ ప్రకారం ఆ పాప మీకు పుట్టిన పాపే. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం ఆ పాప మీకు పుట్టిన పాపే. ఫుడ్ ఏదైనా వడ్డించమంటావా? ఫ్రెష్అప్ అవుతావా జై? ఫ్రెష్అప్ అవ్వచ్చు కదా.
జైని నువ్వే చంపావు కదా బేటా. నేను మీకు ఏమన్యాయం చేశావ్? నేను కాదు, నువ్వు కాదు, నీలో నా ఆత్మ చంపిదమ్మా, నన్ను నమ్ము. నేను నమ్మను. కొన్నిసార్లు ఆధారం లేకపోయినా నిజాన్ని నమ్మక తప్పదు. సార్, ఫోరెన్సిక్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాం సార్, వాళ్ళు ఆన్ ది వే సార్. చెయ్యిని చంపింది నువ్వేనా? సార్, ఈ మర్డర్ చేసింది తన వైఫే సార్. ఇంటికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ల్యాప్టాప్లో దొరికింది సార్. మీరే ఒకసారి చూడండి సార్. ఒక భార్య తన భర్తను మర్డర్ చేస్తే దాన్ని ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నామంటే దీని వెనకాల ఏదో పెద్ద స్టోరీ ఉండుండాలి. అదేంటో చెప్పు. ఏంటది చెప్పు, చెప్తారా షూట్ చేసి పడేమంటారా? మీ గన్ని మీ కోపాన్ని కొంచెం పక్కన పెడితే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి ప్లీజ్ సార్. ఫిజికల్గా జైని చంపింది శృతియే, కానీ మెంటల్లీ తను కావాలని ఉద్దేశపూర్వకంగా చంపలేదు. అక్కడ జరిగింది హత్య. హత్య చేసిన ప్రతి ఒక్కడు ఉద్దేశపూర్వకంగా చేస్తాడని కాదు. తనలో ఉన్న ఆత్మ ఈ హత్య ఎందుకు చేసిందో తెలియాలంటే శృతి ఇక్కడే ఉండాలి సార్. మీ మిత్రుడు చనిపోయాడన్న ఆవేశంలో మీరు శృతిని అరెస్ట్ చేస్తే ఈ మరణం వెనుకున్న కారణమేంటో సమాధి అయిపోతుంది సార్. సమాధి ఆత్మ అంటే హత్య చేసిన తను వదిలేసి ఏదో ఆత్మను పట్టుకోవాలి? నేను ఆత్మని పట్టుకోవడం కాదు సార్, నేరం చేసిన వాడికంటే చేయించిన వాడికి శిక్ష ఎక్కువ అని మీ చట్టమే చెప్తుంది సార్. ఈ కేసుని ఏదో తప్పుదోవ పట్టించాలనేది నా ఉద్దేశం కాదు సార్. ఇది యాక్చువల్లీ యాక్సిడెంట్ కింద చేయాలని కూడా నా ఉద్దేశం కాదు సార్. సార్, నాకు ఈ మరణం వెనుకున్న కారణం తెలియాలి సార్. ఆఫ్కోర్స్ మీకు కూడా కావాల్సింది అదే. ప్లీజ్ సార్. జై, మీ క్లయింట్ కన్నా ఫ్రెండ్, దానికోసం మీరెంత చేస్తే నేనెంత చేయాలి? అలాగే చేద్దాం. హాదా పర్సే సార్, బహుత్ బహుత్ శుక్రియా. ఇది తుదిలేని కథ కాదు, కాలంతో కదిలెల్లి కథ. పది కాలాలు ఉండాలి పచ్చగను అనుకున్న, తెగిన గాలి పటమే నీ కథ. గగనపు అంచులకై తన పరుగులు వృధా. చరితైనా గురుతైనా నువ్వు వదిలిన శ్వాసైనా, చరితైనా గురుతైనా నువ్వు వదిలిన శ్వాసైనా, తిరిగొచ్చే దారుల తాళం అవి తీసేనా? కం
చేస్తే పులమే పులమారేనా తాలే నీ మరిడయ్యా తాలే ఉరి తాడై నీ ప్రాణం తీసేనా కథ కాని కథ లాంటి కథే కదా కథానికా కదలాగ నిడివంత నూరేళ్ళు సాగదుగా సగమైన పాత్రలతో ముగిసేదే కథానిక సగమైన పాత్రలతో ముగిసేదే కథానిక ముగిసేదే కథానిక అసలు పాపతో ప్యారలైన ఆత్మ ఎవరు తను శృతిని టార్గెట్ చేసి తన హస్బెండ్ని ఎందుకు చంపింది రామయ్య అయ్యా ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నా 4 సంవత్సరాల నుంచి ఈ బంగ్లాలోనే పనిచేస్తున్నానయ్యా అయ్యగారు ఇక్కడ నాకపోయినా నన్ను ఒక్కడనే చూసుకుంటున్నానయ్యా ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరైనా చనిపోవడం లాంటి ఇన్సిడెంట్స్ అంటే అయ్యగారి బంగ్లాలోకి రాకముందు రోజు ఆ రాత్రి ఒక కుర్రోడు సూసైడ్ చేసుకొని చనిపోయాడయ్యా అమ్మగారికి ఈ విషయం తెలిస్తే భయపడతారని అయ్యగారు దాచేశారయ్యా కానీ ఈ విషయం అయ్యగారికి అయ్యగారి స్నేహితుడు ఎస్ఐ గారు ఉన్నారు కదండి వాళ్ళిద్దరికి తప్ప ఎవరు తెలియదండి శుక్రియా శుక్రియా అయ్యా ఉంటానయ్యా హలో ఎస్ఐ గారు నేను శంకర్ని శంకర్ చెప్పండి సార్ ఆ జయ గారింట్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడని తెలిసి ఇన్సిడెంట్ జై తన ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకున్న ముందు రోజు రాత్రి జరిగింది ఒక అబ్బాయి తను మోసం చేసిందని ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తన కళ్ళ ముందే సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు ఈ విషయం మళ్ళీ శృతికి తెలిస్తే ఎక్కడ రావడానికి భయపడుతుందో అని తనకు చెప్పలేదు ఆ చనిపోయిన అబ్బాయి వివరాలు ఏమైనా దొరుకుతాయి సార్ యా షూర్ అది నేను కానిస్టేబుల్కి ఇచ్చి పంపిస్తాను ఓకే అలాగే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే సార్ అస్సలాము అలైకుం చెప్పండి సార్ మీతో కొంచెం మాట్లాడాలి నా పేరు శంకర్ ప్రసాద్ సార్ నేను ఇక్కడే బస్తీలో ఉంటాను మీ అబ్బాయి సూయిసైడ్ చేసుకున్న బంగ్లా ఇప్పుడు మా క్లయింట్ జయగారు తీసుకున్నారు మీ బాబుకి జయగారికి గొడవలు తగాదాలు ఏమైనా ఉన్నాయా సార్ వాడికి చదువు ఉద్యోగం తప్ప వేరే ఉద్దేశమే ఉండేది కాదు సార్ ఒక అమాయకుడి జీవితాన్ని ఆ అమ్మాయి తన స్వార్థం కోసమే నాశనం చేసింది కళ్ళతో చూచినవి ఏది నిజం కాదు సార్ ఆఖరికి కన్నవాళ్ళం మేము కూడా వాడిని నమ్మలేదు సార్ టీవీలో వాట్సాప్ వీడియోలో వచ్చినవి చూసి నమ్మాము కానీ నిజానికి నటకే నమ్మదు సార్ కానీ అబద్ధానికి ఆతృత ఎక్కువ సార్ సార్ ఈ పాప మీ అబ్బాయికి ఏమైనా తెలుసుండొచ్చా లేదు సార్ ఈ పాపను మా అబ్బాయితో ఎప్పుడు చూడలేదు సార్ అంటే మీ బాబు ఈ పాపతో ఆడడం గానీ చనువుగా ఉండడం గానీ ఏమైనా చూసారా లేదు సార్ వీళ్ళిద్దరిని ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఠీకే సార్ ఠీకే సరే సార్ కాదవర్ గురుజీ నమస్తే చెప్పు శంకర్ గురుజీ మీ సాయం కావాలి కొంచెం గురుజీ ఉంటాను సరే రండి గురుజీ గురుజీ ఇదే ఇల్లే గురుజీ నేను ఈ పాపకి ఇక్కడ సైకలాజికల్ ట్రీట్మెంట్ కోసం వస్తే ఒక ఆత్మతో డీల్ చేయాల్సి వచ్చింది కారణం లేకుండా ఏ సమస్య మనల్ని వెతుక్కుంటూ రాదు రండి గురుజీ మీరిద్దరూ బయట
బయట ఉండనమ్మా. నేను పిలిచేదాకా రావద్దు. సిద్ధం చెయ్యి. అలాగే గురుజీ. ఈ ఇంట్లో ఉన్న ఆత్మ ఆత్మహత్య చేసుకున్న అబ్బాయిది కాదు. ఒకవేళ అతనిదే అయ్యుంటే నా మెడలో రుద్రాక్ష మాల తెగి నేల మీద పడుండేది కాదు. మరి ఇక్కడున్న ఆత్మ ఎవరిది గురుజీ? ఇక్కడున్న ఆత్మ ఎవరిదో తెలియాలంటే ముందు ఆ పాప ఎవరో తెలియాలి. ఆ పాప జై జీవితంలోకి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే నీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే. గురుజీ ఇప్పుడు ఆత్మ శృతిని అడ్డం పెట్టుకుని జైని చంపేసి ఈ తాయితిని చేతికి కట్టుకోమ్మా. నేను మళ్ళీ నిన్ను కలవడానికి వచ్చిన వరకు దీన్ని తీయద్దు. శంకర్, గురుజీ మీకు గుర్తుందా మీరు ఒకప్పుడు నాకు తాయతిచ్చారు ఎవరైనా ఆపదలో ఉంటే ఇవ్వమని? ఆ తాయతున్న వరకు ఏ ఆత్మ ఆవాహించడం సాధ్యం కాదు, నిజమే కదా? ముమ్మాటికి ముల్లోకాలు ఒక్కటైనను సరే ఆ తాయత్తు చేతికున్నంత వరకు అడుగు దూరంలో కూడా ఆత్మ దగ్గరకు రాలేదు. శంకర్, గురుజీ ఏమైంది? ఏం లేదు గురుజీ, పదండి రండి. అరే చిన్న, ఎక్కడున్నావురా? ఎక్కడ వెళ్ళాడే? సార్ చెప్పండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. మీరు ఆ అబ్బాయి గురించి అడిగిన డీటెయిల్స్ నేను ఇచ్చాను కదా, దాని గురించి ఇంకేమైనా తెలిసిందా? తెలియలేదు కానీ సార్, జయ గారు నా దగ్గరకు వచ్చాక ఇద్దరం కలిసి పాపాని చూడ్డానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాం సార్. 11 గంటలకి ఒక ఫోన్ కాల్ వచ్చింది సార్. అర్జెంట్ అని ఇంట్లోకి రాకుండా అక్కడి నుంచే వెళ్ళిపోయారు సార్. ఒక నిమిషం, ఆ కాల్ నా దగ్గర ఉంది. ఓకే సార్. జైకి సార్ లాస్ట్ కాల్ సంజీవ్ని హాస్పిటల్ నుంచి. ఎగ్జాక్ట్లీ సార్, ఆ ఫోన్ కాల్ రాగానే జయ గారు మొత్తం టెన్షన్ అయిపోతే అయిపోయింది సార్. వెంటనే నాకు వదిలేసి వెళ్ళిపోయాడు. యా 11 o'clock కదా? శంకర్ గారు ఒకసారి కలుద్దాం. నమస్తే. హలో, చెప్పండి. 226389 నంబర్ నుంచి జైకి 23rd వెడ్నెస్డే 11 o'clock కాల్ వచ్చింది. హా, యా, ఇట్స్ మీ, నేనే చేశాను. ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ టు జై? జై చనిపోయాడు, ఇట్ వాస్ ఎన్ యాక్సిడెంట్. ఐఎమ్ సో సారీ టు హియర్. నేను తన ఫ్యామిలీ డాక్టర్ని. జై నా దగ్గరికి 2 డేస్ బ్యాకే వచ్చాడు. తను మీ దగ్గరికి వచ్చినప్పుడు కొద్దిగా టెన్షన్గా ఉండడం తెలిసింది, వాట్స్ ద మ్యాటర్? అదేం లేదండి. జైని ఎవరో పాప డాడీ అని పిలుస్తుందని, తన వల్ల వాళ్ళిద్దరి మధ్యన గొడవలు రాకుండా తన భార్య నమ్మకం కోసం పాప డిఎన్ఏని తన డిఎన్ఏని టెస్ట్ చేయమని జై నాకు చెప్పాడు. ఆ రిపోర్ట్స్ వచ్చిన రోజు నేనే జైకి కాల్ చేసి రమ్మని చెప్పాను. యాజ్ పర్ రిపోర్ట్స్ ప్రకారం ఆ పాప మీకు పుట్టిన పాపే. శృతి, ఆ పాప డిఎన్ఏ మీ హస్బెండ్తో మ్యాచ్ కాలేదు, నీ డిఎన్ఏతో మ్యాచ్ అయింది. ఏదైనా ఉంటే మీ హస్బెండ్తో మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి. తను అర్థం చేసుకుంటాడు అనుకుంటున్నాను.
థ్యాంక్ యూ అండి. కుదాఫిజమ్మ పదండి. హాయ్ విక్రమ్, రండి కాఫీ తీసుకు. దానిలో ఏం కలిపి తీసుకొద్దామని విక్రమ్? ఆ పాపకి నువ్వే తల్లివి, తండ్రి మాత్రం జై కాదని తను తెలిసిపోయిందని నువ్వే చంపేశావు. అమ్మా, నీ చేతికి ఆ తాయెత్తున్నంత వరకు నిన్ను ఏ ఆత్మ ఆవాహించదని చెప్పాను. నువ్వు అడిగే గుర్తుందా, ఆ తాయెత్ నిన్ను కాపాడుతుందా అని. కాపాడుతుంది, కానీ నీలాంటి మనిషి రూపంలో ఉన్న రాక్షసి నుంచి ఎవరు ఎవరిని కాపాడాడమ్మా? ఏంటి బిడ్డ ఇది? ప్లీజ్ నన్ను ఇంకా చంపొద్దు. నేను నా మొగుడితోనే కాదు, ఏ మొగుడితోనూ తల్లిని కాదు. చూడండి, నాకింకా గర్భసంచి లేదు. నేను జై 3 సంవత్సరాల నుంచి పిల్లల కోసం చాలా టెస్ట్ చేశాం, చాలా డాక్టర్స్ చుట్టూ తిరిగాం. నాలో లోపం ఉందని తెలుసుకోడు. నన్ను ఒక పసి పాపలా చూసుకున్నాడు జై. అలాంటి నా భర్తని నేనే చంపానని నన్ను మళ్ళీ మళ్ళీ చంపొద్దు. మనం ఏం మాట్లాడుతున్నామో తెలియని వయసు తంది. ముందు తన తల్లి ఎక్కడుందో వెతకండి, లేదంటే మమ్మల్ని ఇలాగే వదిలేయండి. ఇంకా కోపం తీరకపోతే నేను నా భర్తను చంపాననుకుంటున్నారుగా, నన్ను అరెస్ట్ చేయండి. సార్, నేను డాక్టర్. మీకు ఇంకో విషయం చెప్పాలి, శృతికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. రిపోర్ట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయో అర్థం కాక జినోమిక్స్లో వర్క్ చేసే మా కజిన్కి ఈ రిపోర్ట్స్ పంపించాను. మీరు తనని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. డాక్టర్ గీతా సుబ్రహ్మణ్య గారు పంపించారు. ఓ, మీరేనా? చెప్పండి. సార్, శృతి అనే అమ్మాయి డిఎన్ఏ రిపోర్ట్స్ మీరే ప్రిపేర్ చేశారని తెలిసింది, దాని గురించి కొంత వివరంగా చెప్పగలుగుతారా? ఓ, ఆ రిపోర్ట్సా? యాక్చువల్లీ అలాంటి కేసు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. శృతికి పిల్లలు పుట్టే అవకాశం లేదు, కానీ ఎగ్జాక్ట్గా తన డిఎన్ఏ మ్యాచింగ్తో ఒక పాపం ఉండటం అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పటికీ తను నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్లయింటే. అంటే ఆ పాప శృతికి పుట్టలేదని ఖచ్చితంగా చెప్పగలరా? నో, అలా అని ఎగ్జాక్ట్గా చెప్పలేం. మేబీ ఆ పాప శృతికి కాకుండా శృతి డిఎన్ఏ ఎగ్జాక్ట్గా ఉన్న వాళ్ళ రిలేటివ్స్కి పుట్టి ఉండొచ్చు, లేదా శృతికే పుట్టి ఉండొచ్చు. ఈ రెండూ కాకుండా జీన్ క్లోనింగ్ కూడా చేసి ఉండొచ్చు, కానీ ఏదైనా సరే ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. సార్, ఇప్పుడు ఆ పాప శృతికే పుట్టిందని ఖచ్చితంగా తెలుసుకోవడం అసాధ్యమా? నో, అసాధ్యం అనేది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. మైటోకాండ్రియల్ డిఎన్ఏని టెస్ట్ చేస్తే ఆ పాపకి శృతి జన్మనిచ్చిందో లేదో తెలిసిపోతుంది. అయితే ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది, అండ్ ఆ తల్లి ఈ పరీక్షకి పూర్తి మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. సార్, శృతిని ఒప్పించే పూచి నాది సార్, ఐ ప్రామిస్. సరే, నేను ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసి మీకు వెంటనే కాంటాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఎవరు బాబు మీరు? నమస్తే ఆంటీ. ఆంటీ, నేను నానిని. సరస్వతి? సరస్వతి ఇప్పుడే మార్కెట్కి వెళ్దామని వెళ్ళింది బాబు. ఓకే, సరస్వతి ఇంట్లో లేదంటే ఇప్పుడు నానుండొచ్చు. ఇదే కరెక్ట్ టైం మాట్లాడడానికి. సరే ఆంటీ, నేను ఒకసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడాలి. ఏమంటున్నారు బాబు మీరు? సరస్వతికి నానెక్కడున్నారు? ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? అవును బాబు, నేను 20 సంవత్సరాలు బట్టి ఇక్కడున్నాను బాబు. సరస్వతిని 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇంట్లో ఒకతే ఉంటుంది, తనకెవరూ లేరు. అయ్యో, మీరు పొరపాటు పడ్డారు ఆంటీ. నేను మాట్లాడే సరస్వతి వేరు, తనకి వాళ్ళ నాన్నగారు అంటే పిచ్చి. తను రోజు వాళ్ళ నాన్నగారితో ఫోన్ కూడా మాట్లాడుద్ది. మీరన్నట్టు తనకి నానున్నాడని, తనంటే ప్రాణమని ఈ కాలనీ అంతా చెప్పుకుంటూ తిరుగుతుంది. తన ఒక్కతే ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటుంది. నా మాట మీద నమ్మకం లేకపోతే ఈ కాలనీలో ఎవరినైనా అడగండి.
వస్తాను బాబు. నాని, ఏ హాయ్, నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు, నీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని. చెప్పబ్బా, ఏంటి? ఏం లేదు, మన ప్రేమ విషయం మీ నాన్నగారికి చెప్దామని వచ్చా. నాన్నగారు ఇప్పుడే బయటికి వెళ్ళారు. అవునా? ఏం పర్లేదు, నేను వెయిట్ చేస్తా. అరే నాని, నాన్న ఇప్పుడే బయటికి వెళ్ళారు, వచ్చాక మాట్లాడదులే. ఏం పర్లేదు, కాబోయే అల్లుండే కదా, నేను వెయిట్ చేస్తా. అరే నాని, లే చెప్తా. చూడు బంగారం, నేను వెయిట్ చేస్తాలే గాని వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ పెట్టరపు. అరే నాని, ఇంట్లో లేనని చెప్తా, నీకు అర్థం కావట్లేదా? అదే కదా నేను చెప్పేది, నాతో ఎందుకు అబద్ధం చెప్పావు? నేను ఫస్ట్ టైం టచ్ చేసినప్పుడే ఫిక్స్ అయిపోయాను, చచ్చేంత వరకు నీతోనే అని. నువ్వు అనాథం అని చెప్తే నేను నిన్ను వదిలేస్తానా? నిన్ను ఎంతగా నమ్మాను తెలుసా? అలాంటిది నీకు నా మీద కొంచెం. సరస్వతి, ఏమైంది? సరు లేవే, హుసే. అబ్బా సరస్వతి, ఏమైంది సరస్వతికి? ఏమైంది? స్ట్రెస్ వల్ల స్పృహ కోల్పోయింది, నథింగ్ టు వారీ, భయపడాల్సిన పని లేదు. బాబు ఇంతకీ నువ్వెవరు? సార్, నేను సరస్వతి ప్రేమించుకుంటున్నాను సార్. కంగ్రాచులేషన్స్ రా, జల్లడి పెట్టి వెతికిన అలాంటి బంగారం నీకు దొరకదు. సార్ మీకు సరస్వతి ఎలా తెలుసు సార్? కొందరు కలిస్తే అంత సులువుగా వాళ్ళని మర్చిపోలేమమ్మా. సరే గాని మీ ప్రేమ విషయం వాళ్ళ నాన్నగారికి చెప్పావా? సార్ సరస్వతికి నాన్నగారు ఎవరు లేరు సార్. ప్రేమ విషయం చెప్పడానికి భయపడొచ్చు కానీ నాన్నగారు లేరంటావు ఏంటయ్యా? సార్ నిజంగా సరస్వతికి నాన్నగారు ఎవరు లేరు. ఏం చెప్తున్నావమ్మా, తన నుదుటిపై ఒక బొట్టు చొక్క చెమట రావద్దని చెప్పి వేసుకొని 10 కిలోమీటర్లు మోసుకుంటా వాళ్ళ నాన్న కోసం తీసుకెళ్ళింది, అలాంటావేంటి? సార్ మీరు కూడా నాలాగే పొరపాటు పడ్డారు సార్. తను వాళ్ళ నాన్నగారు ఉన్నట్టు ఊహించుకుంటాను సార్, తనకు నాన్నగారు ఎవరు లేరు. అవునా? ఏంటి బేటా చెప్పమ్మా. బండి తాకట్టు పెట్టుకుని అమౌంట్ ఏమైనా ఇవ్వగలరా? అంటే బేటా, నువ్వు అడిగినంత అమౌంట్ లేదు కానీ ఇదే ఉందమ్మా. మీరు నాకు అడిగిన వెంటనే హెల్ప్ చేశారు, చాలా థ్యాంక్స్. నేను చూసిన అమ్మాయి గురించి చెప్తున్నావా లేక? సార్ మీరు ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారిని చూసారా? లేదు. సార్ మీరు నాతో రండి సార్. సార్ మీరే చూడండి సార్, ఒక్క వ్యక్తిగానే ఎక్కువండే అవకాశమైనా ఉందా సార్ ఇక్కడ? కనీసం ఆనవాళ్ళు కూడా లేవు సార్. ఆ రూమ్లో ఏంటి సార్? సార్ అది రా. ఎవరు? కొన్ని అబద్ధాలు ఆలోచించకుండానే నమ్ముతాం, కొన్ని నిజాలు నమ్మాలంటే ఆలోచించాలి. Yeah.
ఈయన సరస్వతి వల్ల నన్ను కాశారు. ఎవరు మరి? ఈయన నీకు ఎలా తెలుసు? గతంలో శృతి అని ఒక అమ్మాయిని ప్రేమించాను. తన తండ్రి ఈయనే కాబట్టి నాకు తెలుసు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో చెప్పు, అప్పుడే నేను శృతిని కాపాడగలుగుతాను. శృతి ఒక పెద్ద రామనాథం. నేను ఒక మధ్యతరగతి. మనం ఈరోజు ఉన్న వాళ్ళం అయ్యి ఉండొచ్చు, రేపేం జరుగుతుందో మనకు తెలియదు కదా. అందుకే మన ప్రాఫిట్స్లో 25% ఆర్ఫనైజెస్కి ఇచ్చేసేయండి. అది డాడ్. రామనాథం, నేను మళ్ళీ చేస్తా. తను వచ్చాడు. చెప్పమ్మా. నాని డాడీ. నాని? న్యాచురల్ స్టార్ నాని? నో నో, డైరెక్టర్ నాని. ఓ, నమస్తే అంకుల్. నమస్తే. కమ్ ఆన్ సిట్ డౌన్. సో చెప్పు. దేవుడు నువ్వే కాపాడలే. సార్, నేను శృతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సార్, నేను మీ అమ్మాయిని ప్రేమించాను, ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. అలాగే మీ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది, ప్రేమిస్తోంది, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. అయితే ప్రేమించుకోండి. పెళ్ళెందుకు? వాట్? మీకేనా సస్పెన్స్ అవ్వడం తెలుసు? మాకు తెలీదా? డాడ్, చూడండి, మాయిల్ బకీర్ ప్రాణం చిలకలో ఉందని ఏదో సినిమాలో చూశాను. అదేంటో నాకు తెలియదు, కానీ నా ప్రాణం మాత్రం నా కూతురులోనే ఉంది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసి తెలియని వయసులోనే తనేం అడిగితే అది ఇచ్చాను. ఇప్పుడు తనకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఇవ్వకుండా ఉంటానా? తనకి ఏ లోటు రాకుండా చూసుకో అని నన్ను, కానీ హ్యాపీగా చూసుకో. తన మొహంలో ఎప్పుడు చిరునవ్వు పోనీయకుండా మాత్రం చూసుకో, అంతే. ఓకే సార్. థ్యాంక్ యూ డాడీ. ప్రేమే నమ్మకం అనుకుని ప్రేమించాను. తనతో వందేళ్ళ జీవితాన్ని కలగని సార్. మీరేం కంగారు పడకండి, తన్ని బంగారంలా చూసుకుంటాను. మనసును మోసే ఎంతో భారం, పెదవికి పెదవి ఎంతో దూరం, చెరి సగమై దూరం, చెరిపేసే దారే వెతికేదా. తనువులు మోయని ఎంతో విరహం, తమకపు చాటుకు అర్పణ చేద్దాం, మనలో మనమై మనకై మనమే పయనం చేసేదా. డమే ఎదలో నీవుగా దిగలే, ప్రణయమే మదిలో కొత్తగా మెరిసే. బాణమే ఎదలో నీవుగా దిగలే, ప్రణయమే మదిలో కొత్తగా మెరిసే. నీతో నడిచే ఒక్కో అడుగే, అడిగింది గుండెనే, నీతోడు కావాలని నువ్వై పలికే ఒక్కో మాటని చేరింది మనసే. నీ వెంటే ఉన్నానని మనసుకు తెలుసో లేదో,
ఇది వరకు తెలియని పరుగు. వయసిలా వశమైపోయే తరగని సొగసరి సోకులకు కలువకు చంద్రుడు ఎంతో దూరం, కలలకు నిజము అంతే దూరం, కలిసిన మనసుల దూరం కూడా ఎంతో సమీపం. బతుకులు సగమై చేసే పయనం, కథలో పాత్రలు కావు కల్పితం, ఒకరికి ఒకరై బాసటగా బతుకంతా బతికేదా. ఆపిన ఆగని వయసు, వాడని చెదరని సొగసు, ఆపదే అడిగిన మనసు, విరిసిన సొగసరి సోకులకు. ఇది కళ నిజమా? మనం ఇన్నాళ్ళుగా ఎదురు చూసిన కళ, ఆ కళలో కూడా నమ్మలేని నిజం. ఈ క్షణం ఇలా అయిపోతే ఎంత బాగుంటుంది కదా. మనం ప్రేమించుకున్న పాపానికి కాలం ఆగిపోవాలా? అందుకేనేమో నా బెంగళూరు ట్రిప్ కూడా నేను క్యాన్సిల్ చేయలేకపోతున్నాను. ఎప్పుడు? మన మ్యారేజ్ డేట్కి ఎగ్జాక్ట్ 4 డేస్ బిఫోర్. 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని బెంగళూరు వెళ్తావా? నాకు ఇంకేం చెప్పొద్దు. నిన్ను ఎలా ఒప్పించాలో నాకు తెలుసులే కానీ. నో నో నో. సరే త్వరగా వచ్చాయి. త్వరగా వచ్చేస్తానరా. తన్ని పెళ్లి కూతురులా చూద్దాం అనుకున్న నాకు ఆ రోజు ఒక జ్ఞాపకంలో ఉంటుంది అనుకున్నాను, కానీ గాయంలో మిగిలిపోతుంది అనుకోలేదు. ఆగండి బాబు, ఆగండి. హే రామయ్య, ఇంట్లో ఎవరు లేరా? ఎవరు లేరు బాబు. ఎక్కడికి వెళ్ళారు? మీరు ఎక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత అయ్యగారు ఎటో వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఏమైంది రామయ్య? బాబు గారు, మీరు చేసుకోవాల్సిన అమ్మాయి గారు ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు బాబు. బంగారం లాంటి కుటుంబం అంతా చెల్లా చెదిరైపోయింది బాబు. ఏం మాట్లాడుతున్నావు రామయ్య? నేను చెప్పేదంతా నిజమే బాబు. రామయ్య, నువ్వేదో తప్పుగా విన్నావు. లేదు బాబు, వెళ్ళిపోయారు బాబు. రామయ్య, నా శృతి అలాంటిది కాదు. శృతికి నేనంటే ప్రాణం రామయ్య. అవును బాబు, నేను తను పెళ్లి చేసుకోవాలను. నిజమే బాబు. నీకేదో తప్పుగా తెలిసింది రామయ్య. నేను చెప్పేదంతా నిజమే బాబు. ఇది నిజం బాబు. అయ్యో బాబు, బాబు లేవండి బాబు. శృతి నేను ప్రాణంగా ప్రేమించుకున్నాను రామయ్య. అవును బాబు, నాకు తెలుసు బాబు. లేకపోతే నేను బ్రతకలేను రామయ్య. బాబు నా మాట విని వెళ్ళిపోండి బాబు. రామయ్య, నేను ఒకసారి పైకి వెళ్ళి చూసి. ఎవరు లేరు బాబు. రామయ్య, నేను చూడాలి. లేరు బాబు, చూడాలి. ఇంట్లో ఎవరు లేరు బాబు. లేరు బాబు. ఆ రోజు నుంచి ఆ ఇంటికి వెళ్తూనే ఉన్నాను. శృతి కోసం కాదు, ఆ పెద్ద ఆయన కోసం. అసలంత పెద్ద కోటేశ్వరుడు ఇక్కడికి ఎలా వచ్చాడు? శంకర్ అన్న అడిగిన ప్రశ్నకు నేను సమాధానం కోసం చాలా వెతికాను. ఆ ప్రాసెస్లో పెద్ద ఆయనకి, ఆయన కూతురు శృతికి ఒకరోజు గొడవ జరగడం వల్ల ఆ రోజే ఆ పెద్ద ఆయన ఇల్లు విడిచి వచ్చేసి అనాథాశ్రమంలో చేరాడని తెలిసింది. రండి సార్. నమస్తే. నమస్తే. ఈ ఫోటోలో ఉన్న పెద్ద ఆయన ఏమైనా చూసారమ్మా? ఈయన మొన్నటి వరకు ఇక్కడే ఉండేవారండి. మొన్న ఈ మధ్యనే సరస్వతి అని ఒక ఆవిడ ఆయన్ని దత్తత తీసుకుని వెళ్ళారు. నాన్న, మీరు మాతో పాటు మా ఇంటికి వచ్చేస్తారా? మిమ్మల్ని బాగా చూసుకుంటా. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోయారు,
మీరు వస్తే మా అమ్మ నాన్నలా చూసుకుంటా. వయసు మళ్ళీపోయాక ఒట్టిపోయిన ఆమెను వదిలేసినట్టు వదిలేస్తున్నారమ్మా ఈ రోజుల్లో పిల్లల తల్లిదండ్రులు. ఈ కాటికి కాళ్ళు చెప్పుకునే ముసలివాడితో నీకెందుకమ్మా? లేదు నాన్న, మీరు వస్తున్నారంతే నా మీద ఒట్టు. అయ్యా పిచ్చి పిల్ల ఆశ పడుతుంది, వెళ్ళండి అయ్యా. సరే. థ్యాంక్ యూ. ఆమె ఎగ్జాక్ట్గా ఏ రోజు తీసుకెళ్లారో అదైతే నేను చెప్పలేను, కానీ రిజిస్టర్లో రాశానండి. ఇప్పుడే తీసుకొస్తాను. అదిగోండి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఉంటానమ్మా. సార్ ఆయనకి ఏమైంది? ఏం కాలేదమ్మా, అంతా బానే ఉంది, వెళ్ళొస్తాను. ఓకే సార్. సార్ సరస్వతి ఆ పెద్దాయిని తీసుకెళ్లిన తేదీ 26th March. ఆ అమ్మాయి పెద్దాయిని తీసుకెళ్లిన డేట్ ఎగ్జాక్ట్ గా ఎందుకు అడుగుతున్నారు? చెప్తాను సార్. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ మరి అవైలబుల్ అవుతుందా? యా షూర్, పదండి. పదండి సార్. సార్ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన చనిపోయింది 15 డేస్ ముందని ఉంది సార్. ఆ బాడీ డీకంపోజ్ అవ్వకూడదని లో టెంపరేచర్లో పెట్టారు. అంటే ఆయన చనిపోయి 15 డేస్ అయింది, అది పక్కా సార్. 26th అర్ధరాత్రి ఆయన చనిపోయినట్లు రిపోర్ట్లో ఉంది సార్. అయితే ముందు రోజు అంటే 25th సరస్వతి ఆయన్ని ఓల్డ్ ఏజ్ నుంచి తీసుకువచ్చింది. అంటే ఆ ఒక్కరోజే ఆయన బతికాడు సార్. అమ్మా సరస్వతి. నాని ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టమ్మా. నాని తీసుకొస్తున్నా. తిన్నాని నాని. నానా 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 నానా. మర్చిపోయి ఆయనలో తండ్రిని చూసుకుంటూ సంతోషంగా ఉండాలనుకున్న సరస్వతి ఆయన ఆ రోజే చనిపోవడం తట్టుకోలేక మానసికంగా తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికి తన తండ్రి బతికే ఉన్నట్లు ఊహించుకొని బాడీ డీకాంపోజ్ అవ్వకుండా ఇలా చేసింది. అసలు ఒక విషయం నాకు అర్థం కావట్లేదు సార్. ఇంత పెద్ద కోటేశ్వరుడు వృద్ధాశ్రమంలో ఉండాల్సిన అవసరం ఏముంది సార్? ఈ నోట్స్ చూడు. నాకు శృతి ఇంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే దొరికింది. ఇదే నిజం. పైకి కనిపించినంత అందంగా ఉండదు ఏది. మేడిపండు కూడా పైకి చుట్టానికి మెరిసిపోతూ ఉంటుంది. పొట్ట వేపితేనే. 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు ఇంకొక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను, ఏంటమ్మా ఇది? రేపు పెళ్ళైన తర్వాత కూడా ఇదే మాట అంటావా? Come on dad, మీరు ఓల్డ్ జనరేషన్, మా జనరేషన్ ఇంతే, సో వాట్? ఓల్డ్ జనరేషన్? అవునమ్మా, నాది ఓల్డ్ జనరేషన్. నాకేం తెలుసు, 10th రమేష్ అనే అబ్బాయిని ప్రేమించాను అన్నావు, మధ్యలో వదిలేశావు. నేను వదిలేశాను, నువ్వు టీనేజర్ అని. ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? జీవితంలో అన్నీ సాధించి నీ ఫోటో ఇంట్లో పెట్టుకొని నిన్ను గుండెల్లో పెట్టుకొని జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత ఇంటర్లో రాహుల్ అన్నావు, వాణ్ణి మధ్యలో వదిలేశాం. అప్పుడు నేను వదిలేశాను, కారణం యువర్ స్టిల్ మెంటల్లీ ఇమ్మెచ్యూర్డ్ అని. ఇప్పుడు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు తెలుసా? ప్రేమ అంటే మోసం అని, అమ్మాయిలు అంటే నీలాగే ఉంటారని ఒక సైకోలా మారిపోయాడు. తర్వాత డిగ్రీలో ఇంకొకడు. ఏంటమ్మా ఇది, నీ మీద పిచ్చి ప్రేమ
నన్ను దండించకుండా చేసిందమ్మా నిన్ను. కానీ శృతి, నువ్వు వాళ్ళని టైంపాస్కి ప్రేమించవేమో, వాళ్ళు మాత్రం నేను చాలా సిన్సియర్గా ప్రేమించారమ్మా. నీకు మగాళ్ళ గురించి తెలియని ఒక విషయం చెప్తానమ్మా, తెలుసుకో. మగాళ్ళు నిజాయితీగా ప్రేమించే అమ్మాయిని గుండెల్లో పెట్టుకుంటారు. అదే నీలా వాడుకోవాలని చూసే అమ్మాయిల్ని వేశ్యలా చూస్తారమ్మా. ఏంటి, నువ్వు చేసే పనికి ఒక పేరు పెట్టి వేశ్య అంటేనే నీకు ఇంత కోపం వచ్చిందే? తప్పు, పిలిచే పేరులో ఉండదమ్మా, చేసే పనిలో ఉంటుంది. ప్రతి తండ్రి కూతుర్ని అమ్మలా చూసుకోవాలనుకుంటాడమ్మా. నువ్వు ఇలా ఉంటే అమ్మ ఎలా కనపడతదమ్మా? డాడ్, మీరు ఎన్నైనా చెప్పండి, నేను మాత్రం నాకు నచ్చినట్టే ఉంటాను. నా దృష్టిలో డబ్బు కంటే మనిషికి విలువే లేదు. ఉన్నా నేనివ్వను. నన్నే చూడండి, శృతి వసంత్, డాటర్ ఆఫ్ వసంత్ కుమార్. చూడండి ఎంత విలువ ఉందో. అంటే మీకు డబ్బు లేకపోతే ఎవరు విలువివ్వరు. శృతి వసంత్ కుమార్ అన్నా వసంత్ కుమార్ అన్నా డబ్బుంటేనే విలువంటుంది, లేదంటే దానికి విలువే లేదు. డాడ్, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఒకటి చెప్తా. ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనం విలువ తెలుసుకునుట మానవ ధర్మం. మీ జనరేషన్లో వచ్చిన సాంగే, ది గ్రేట్ ఎస్వి రంగారావు గారు చెప్పారు. చూడమ్మా, నువ్వు దేనికోసం ఇదంతా చేస్తున్నావో అది శాశ్వతం కాదు. డబ్బుని మనిషి సృష్టించాడు, మనిషిని డబ్బు కాదు. డబ్బు అనే సముద్రంలో మనదొక పడవ ప్రయాణం. పడవ నీటి మీద ఉన్నంత వరకు ప్రయాణం బాగానే సాగుతుంది. అదే నీరు పడవలోకి వస్తే పడవతో పాటు మనం మునిగిపోతామమ్మా. సూపర్ డాడ్, కొటేషన్ చాలా బాగుంది వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి. కానీ నన్ను ఫాలో అవ్వమని చెప్పొద్దు. ఫైనల్గా అడుగుతున్నాను, నేను నానీని పెళ్లి చేసుకోవడం లేదు, విజయ్ని పెళ్లి చేసుకుంటున్నాను. అది కుదరకపోతే నాకు నచ్చిన వాణ్ణి చేసుకుంటాను. అర్థమవుతుందా? సరే, నువ్వు నిర్ణయించుకో, నాకు ఇంకా మళ్ళీ నాకు చెప్పడం ఎందుకు? పో, ఇష్టం వచ్చినట్టు చేసుకో. హో, మీరు ఇండైరెక్ట్గా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నారు. అంతేగా, వెళ్ళిపోతాను. కానీ ఆస్తిలో వాటా రాసి పిఎ చేత పంపించండి. ఓకే? ఓ, నేను చచ్చినా రావద్దు. నువ్వు ఈ క్షణం నిజంగా నేను చచ్చినా, నా శవాన్ని కూడా ఈ క్షణం నిజంగా నువ్వు ముట్టుకోవడానికి వీలేదు. పో. నువ్వు చచ్చిపోతే శవాన్ని కూడా చూడడానికి రావద్దన్నావు కదా డాడ్. చావు, మళ్ళీ నేను వెనక్కి తిరిగి కూడా చూడను. ప్రామిస్ డాడ్, గుడ్ బై. ఇలాంటి రాక్షసులు పుడతానని తెలిస్తే ఒక తల్లి బిడ్డని కనదు సార్, కడుపులని చంపేస్తుంది. పుట్టుకతోనే ఎవరు చెడ్డవాళ్ళు కాదు సార్, వాళ్ళు వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్స్ అలా చేస్తాయి. వసంత్ కుమార్ తన భార్య చనిపోయిన తర్వాత శృతిని తల్లి ప్రేమతో కాకుండా డబ్బుతో పెంచాడు. అందుకే శృతి తండ్రున్న బోళ్ళంత డబ్బున్న మనిషిలా పెరగలేదు. అదే సరస్వతి, ఒక ఆర్ఫన్ అయ్యుండి పేదరికంలో పెరిగి కూడా చాలా పద్ధతిగా పెరిగింది. శృతికి పెళ్లికి ముందే ఈ పాప పుట్టడం అనేది ఒక నిజం. కానీ ఆ పాప డెలివరీ ప్రాసెస్లో కొన్ని కాంప్లికేషన్స్ వల్ల ఆ పాప పుట్టిన తర్వాత శృతి గర్భసంచి తొలగించాల్సి వచ్చింది.
సో ఈ పాప తన పాపే అని అండ్ తాను ఇప్పుడు ఇంకో పాపను కనే అవకాశం లేదని వచ్చిన రెండు రిపోర్ట్స్ కూడా నిజాలే. అంటే ఆ పాప శృతికి నానికి పుట్టుండాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? తన ప్రాణం సార్, తను ఒక్కసారి కూడా తప్పుగా తాకలేదు సార్. ఆ పాప నా రక్తం కాదు సార్. పాప గురించా? ఒక్క నిమిషం. ఏంటి బిడ్డా ఇది? ఇప్పటికైనా నిజం చెప్పమ్మా, నీకే మంచిది. ఎంతైనా ఎస్ఐ గారు జయ వాళ్ళ ఫ్రెండ్. ఆలోచించు బిడ్డ, తర్వాత నీ ఇష్టం. నిన్ను మళ్ళీ కలుస్తానని ఎన్నో కళ్ళ కన్నాను, కానీ ఇలా కలుస్తానని తెలుసుంటే ఒక్క కళ కూడా కనేవాడిని కాదు. ఇప్పుడు చెప్పు. మీరు ఒక పాప గురించి ఎంక్వైరీ చేయమని చెప్పారు కదా. పాప సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది, కానీ ఆ పాపని ఎవరో ఎత్తుకుని ఒక ముసుగులోని వ్యక్తి వెళ్ళటం అందులో ఉంది సార్. ఓకే, ఆ ఫుటేజ్ నాకు ఇమీడియట్ గా పంపించు. ఐమ్ వెయిటింగ్. ఇప్పుడే పంపిస్తున్నాను సార్. స్వామి, ఆ ఫుటేజ్లో ఉన్నది ఎవరో మనకు తెలియట్లేదు కాబట్టి ఆయన అక్కడి నుంచి ఎటువైపు వెళ్ళాడో ఎగ్జాక్ట్ లొకేషన్ నాకు కావాలి. అక్కడి నుంచి ప్రతి జంక్షన్ ఫుటేజ్ నాకు పంపించు. ఓకే ఓకే సార్, ష్యూర్. అటువైపు రోడ్ క్లోజ్ ఉంది. ఐ థింక్ వీ కెన్ గో దిస్ వే సార్. ఇది ఎగ్జాక్ట్గా మనం ఆశ్రమానికి వెళ్ళిన రూట్ కదా? అవును సార్. అయ్యే సార్. అమ్మ నమస్తే. నమస్తే. ఆ పాప ఎత్తుకున్న ముసుగులో ఉన్న వ్యక్తి ఇటువైపు రావడం ఆయన చూసారా మీరు? చూడటం ఏంటి బాబు, మీరు ఇంతకుముందు వచ్చి అడిగిన పెద్ద ఆయన ఈయనే. ఆయన ఎత్తుకున్న పాప కూడా ఈ ఆశ్రమంలో పెరిగిన పాపే. ఆ పెద్ద ఆయన ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఏ రోజు ఎవరినీ కలవలేదు. ఒంటరిగా ఉంటూ తనలో తానే కుమిలిపోయేవాడు. ఈ ఆశ్రమంలో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకి తల్లిదండ్రులు లేని ఈ పిల్లలే తోడు. అందుకే ఇక్కడ ఎవరిలోనూ అనాథ అనే భావం కనపడదు. ఆ పెద్ద ఆయన విషయంలో కూడా అదే జరిగింది బాబు. నీ ముద్దు పిలుపులే తొలి పొద్దు గడపలు, నీ చిలక పలుకులే నాలో చిలికెనే నవ్వులు. నీ ముద్దు పిలుపులే తొలి పొద్దు గడపలు, నీ చిలక పలుకులే నాలో చిలికెనే నవ్వులు. నీ చిట్టి అడుగులే నా కంట వెలుగులు, నీ వెంట పరుగులే నేనే చేరేటి గమ్యాలు. నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమైపోతాయో ఈ ఎదిగిన ఇన్నేళ్ళు.
రావా మళ్ళీ మొదలై పసితనాలు సావాసం చేస్తూ ఉంటే నీ తోడై కనులు నీ ముద్దు పిలుపులే తొలి పొద్దు గడపలు నీ చిలక పలుకులే నాలో చిలికెనే నవ్వులు ఎవరెవరిని ఎవరెవరితో తానెందుకో కలిపేస్తాడు ఆ దేవుడు మనవారని తనవారని అనుకున్న ఎంతను మనవారు ఎవరో చివరికి చూపించేస్తాడు పంచిన రక్తము పాపపు విషమైనాడు నిండిన నను వీడి వెళ్ళిన పంచిన రక్తము పాపపు విషమైనాడు నిండిన నను వీడి వెళ్ళిన నువ్వు పంచిన ప్రేమే అమృతమైనను మళ్ళీ బ్రతికించిందమ్మ నువ్వు పంచిన ప్రేమే అమృతమైనను మళ్ళీ బ్రతికించిందమ్మ నీ ముద్దు పిలుపులే తొలి పొద్దు గడపలు నీ చిలక పలుకులే నాలో చిలికెనే నవ్వులు la 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 aa roju aashramam nundi saraswati intiki ellina pedda aina ade roju chaala digiluga malli tirigi aashramaniki vachesaru ayyamma yendo ayyamma paapanodulu undalakapothunanu పాపని వదిలి ఎందుకో ఉండబుద్ధి కావట్లేదు ఆయమ్మ అని అతను నాతో చెప్పినప్పుడు పాప ఎవరో కాదు మీ కూతురు జన్మనిచ్చిన మీ మనవరాలే అని నేను పెద్ద ఆయనకి నిజం చెప్పాను మీరు పెద్దింటోళ్ళు పరువుగల్లోళ్ళు మీ కడుపును పుట్టిన కూతురే ఇలా చేసిందంటే మీరు తట్టుకోగలరో లేదో అని ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచానయ్యా మీతో సహా అసలు ఏంటి నీ ఉద్దేశం ఒకసారి ఆలోచించు ఎందుకిలా చేస్తున్నావు అసలు చెత్త బుట్టలో కన్న బిడ్డను పడేదానికి మనసులో వచ్చింది ఇప్పుడు రోషన్ వచ్చి నా బిడ్డ ఏడి అని అడిగితే నువ్వే సమాధానం చెప్తావే వాడు రాడు ఎందుకంటే వాడు నన్ను లవ్ చేయలేదు వాడుకున్నాడు ఇంట్లో డాడీకి కూడా తెలీదు నాకు ప్రెగ్నెన్సీ అని తెలిస్తే తట్టుకోలేరు నువ్వు త్వరగా వచ్చి డాడీతో మాట్లాడు సరే నేను త్వరగా వచ్చేస్తా వచ్చి మొత్తం చూసుకుంటా అలా తిరిగి వస్తానని చెప్పిన రోజు నుంచి ఆ రోజు నుంచి నా ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు హలో శృతి రోషన్ హౌ ఆర్ యు అయ్యో పాపం ఎంత పని చేసావు రోషన్ నువ్వు నన్ను మోసం చేసావా నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా కాకపోతే నువ్వు నటించావు నేను జీవించా అంతే తేడా పెట్టవే ఫోను ఈ విషయం నీ ద్వారా జై గానీ డాడీ గానీ తెలిసిందనుకో నా గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అమ్మా
మీలాంటి మహాతడులు బిడ్డలను మాత్రమే కడుపులో మోయరమ్మా. నా బిడ్డలాంటి పాపాత్ములు చేసే పాపాలను కూడా కడుపులో దాచుకుంటారు. హాయ్ ఆల్ మెన్. ఎన్నాళ్ళు పాపం నేనే చూసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత పాపం చేర్చాల్సిన చోటుకే చేరుస్తాను. వస్తాను. తల్లిదండ్రులకి వాళ్ళ బిడ్డలను కనే అవకాశం ఇచ్చిన ఆ దేవుడు వాళ్ళ బుద్ధుల్ని కనే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఆ రోజు వెళ్ళిన పెద్ద ఆయన మళ్ళీ ఆశ్రమం వైపు ఎప్పుడూ రాలేదు. పొద్దున్నేమో ఆయన ఫోటో తీసుకొచ్చి ఆయన గురించి అడిగారు. ఇప్పుడేమో ఆ పాప వీడియో పట్టుకొచ్చి అడుగుతున్నారు. ఇంతకీ ఆయనకి ఏమైందండి? అయ్యగారు క్షేమంగా ఉన్నారు కదా. అలాంటి కూతుర్ని కన్న తండ్రి క్షేమంగా ఎలా ఉంటారమ్మా? మరి ఆయన గురించి అడిగిన మీరు ఆ పాప గురించి ఎందుకు అడగలేదు? చెట్టు బాగుంటే అది ఇచ్చే నీడలో ఎవరైనా చల్లగా బతికేస్తారండి. తెలుసుకుందామని మేము చేసిన ప్రయాణంలో అడుగడుగునా నీ గురించే విషయాలు తెలిసాయి. కాని ఆ పాప కథానిక నీ రక్తం పంచుకుని పుట్టిన కూతురని తెలుసుకోలేకపోయా. క్యాయబెటాయి నవమాసాలు మోసి నీ ప్రాణం పణంగా పెట్టి నీ ఊపిరితో ఊపిరిపోసి ఆ పసికందను చెత్తగుండిలో పడేశావు. వాళ్ళు వాళ్ళు పడేసిన కాండం ప్యాకెట్ల అల్లా కవి మాఫ్ నే కరేక. ప్రతి మనిషి తప్పు చేస్తారు, వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అవి తప్పులు, కానీ నేను చేసినవి పాపాలు. నాకు ఇంకో ఆప్షన్ లేదు. అందుకే నాకు ఇదే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఇంత చేసి నీకు సూసైడ్ చేసుకునే అవకాశం నేను ఎందుకు ఇస్తాను? అమ్మా సార్ బచ్చి సార్ రామ అమ్మా వసంత్ కుమార్ చౌదరి గారు లాంటి తండ్రికి పుట్టిన అమ్మాయివి. నీచమైన డబ్బు కోసం ఆయన చావుబ్రతుల మధ్యలో వదిలేసి వెళ్ళిపోతావా? ఆయన దృష్టిలో అప్పుడే కూతురులా చచ్చిపోయావు. ప్రేమ పేరుతో ఇదిగో నీ అందాన్ని ఎరగా వేసి అది డబ్బు కోసమే డబ్బున్న ప్రతి ఒక్కరిని ప్రేమించానని మోసం చేశావు. ఆ అబ్బాయిల దృష్టిలో ఒక అమ్మాయికి అప్పుడే చచ్చిపోయావు. జే నిన్ను గుడ్డిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త వాడిని నీ చేతితో చంపేశావు. ఒక భర్త దృష్టిలో ఒక భార్యగా అప్పుడే చచ్చిపోయావు. నవమాసాలు మోసి ఒక చిన్న ప్రాణాన్ని ప్రపంచానికి అందించానని గర్వంతో ఆనందపడేదమ్మా. అదే బిడ్డని పెంచి పోషించి ప్రయోజకులను చేసి కంటి పాపలా చూసుకునేది ఒక తల్లి. నీ కడుపును పుట్టిన నీ బిడ్డని అంత నిర్దాక్షిణ్యంగా చెత్తగుండిలో ఎలా ఇస్తావు? ఒక తల్లిగా అప్పుడే చచ్చిపోయావు. ఈ ఇన్నిసార్లు చచ్చిపోయావు నీకు ఇంకా చావు చావు కూడా రాదు. అందుకే ఈ పాపని జాగ్రత్తగా పెంచి
ఒక తల్లిగా బతుకు. వసంత్ కుమార్ తను అనుకున్నట్టుగా తన మనవరాల్ని తన కూతురు దగ్గర చేర్చాడు. మీరు అన్నట్టుగా ఆ పాపకి ప్యారల్ గా ఒక ఆత్మ ఉందంటే తప్పు, ఎందుకంటే ఏ ఆత్మ ఈ హత్య చేయించలేదని శృతియే ఈ హత్య చేసిందని ప్రూవ్ అయింది కాబట్టి. లేదు సార్, శృతి ఉద్దేశపూర్వకంగా తన హస్బెండ్ జైని చంపిందనేది ఎంత నిజమో పాపని ఆత్మ ఆవాహించడం కూడా అంతే నిజం సార్. అదేంటి సార్? వసంత్ కుమార్ తన అనుకున్నట్టే తన మనవరాల్ని తన కూతురు దగ్గరికి చేర్చిన రోజు తన దత్తత తీసుకున్న సరస్వతి ఇంటికి తిరిగెళ్ళాడు సార్. సార్, కూతురు ఎన్ని అరాచక పనులు చేసిన తట్టుకున్న గుండె తన పేగుని తెంచుకు పుట్టిన తన బిడ్డని అలా చెత్త కుండిలో పారేసిన విషయం తట్టుకోలేకపోయింది సార్. ఆ దిగులతోనే ఆ రోజు చనిపోయాడు సార్. కుక్కతో ఒక వంకర అన్నట్టుగా సార్, జయతో పెళ్ళైన తర్వాత కూడా శృతి ఎప్పటిలాగే ఫేస్బుక్లోను సోషల్ మీడియాలోను బయట పరాయి మగాళ్లతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూనే అలాగే ఉండే. ఈ విషయం తట్టుకోలేక తన కూతురికి ఒక మంచి దారి చూపించాలని ఆ పాప దగ్గరికి ఆత్మలా వెళ్ళి చేరాడు సార్. ఆ పాపతో ఆడుతూ పాడుతూ ఉన్నాడు సార్. తన కూతురికి జయకి ఆ పాప ఆత్మ విషయంలో డౌట్ క్రియేట్ చేసి మూడో వ్యక్తులుగా మిమ్మల్ని నన్ను ఆ పాప దగ్గరికి చేర్చాడు సార్. ఆ పాప ఎవరు అని మనకున్న జిజ్ఞాసతో మనం ప్రయాణం చేసిన అదే టైంలో శృతి ఏవేవి పనులు చేసింది అడుగడుగునా మలుపు మలుపున తన గురించి తెలుసుకునే అవకాశం మనకిచ్చాడు సార్. సార్, ఆ తరుణంలోనే శృతి తన హస్బెండ్ జయని చంపేసిందనే విషయం మనకు తెలిసింది. తన కూతురికి పశ్చాత్తాపం వచ్చి ఆమె మారుతుందని ఆశ సార్. తనకి తన కూతురు పశ్చాత్తాపడేలా చేశారు సార్, మారేలా చేశాడు సార్. వసంత్ కుమార్ తన మనవరాలకు ఒక తల్లినిచ్చాడు సార్. తన కూతురికి ఒక పునర్జన్మిచ్చాడు సార్. యాల్లా తండ్రి తన కూతురు మీద చూపించిన ప్రేమ ఓ తండ్రి కొడుకుల దూరాన్ని దూరం చేసి దగ్గరయ్యేలా చేసింది. ఓ తండ్రి కూతురు మీద చూపించిన ప్రేమ అహాన్ని దూరం చేసి అమ్మతనాన్ని దగ్గరయ్యేలా చేసింది. ఓ కూతురు తండ్రి మీద చూపించిన ప్రేమ తన ఒంటరితనాన్ని దూరం చేసి ప్రేమకు దగ్గరయ్యేలా చేసింది. ఓ ప్రేమికుడు
ప్రేయసిపై చూపించిన ప్రేమ తన గాయాన్ని దూరం చేసి గమ్యాన్ని దగ్గర చేసింది. ఓ భర్త భార్యపై చూపించిన ప్రేమ తన దేహాన్ని దూరం చేసి తన మనసుని దగ్గర చేసింది. ప్రేమ ఇప్పుడు అంతే, ఒకటి దూరం చేస్తే ఇంకొకటి దగ్గర చేస్తుంది.